TCS to consider buyback along with the Q2 shares. Board meeting on October 11th. TCS is ready to buy back. Vedanta open to challenge terms of proposal denied by bond payments. IPL, JSW Infra seeing a big bang debut. JSW. Asian Games 2022, Asia should first finish with medals. And what are the use for us? Today's top gainers, top losers, commodities, currencies, bond, community news, world companies, economy, TVS Motor Company, BMW Motor to produce company's first electric bike, IPO snapshot, personal finance, network, anta confusion gonda, we'll make it clear today, anni iroju clear chesestam. So rakarakala websites gurinchi iroju telusukundam, alage Bombay Stock Exchange BSE ఏంటి ఈరోజు సెన్సెక్స్ ఎలా పెరిగింది, ఈరోజు మార్నింగ్ ఈ వాల్యూలోనే 10:45కి 11కి మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ పెరిగింది. అలాగే 5 డేస్ చూసామంటే 5 డేస్లో సెన్సెక్స్ ఇలా ఉండింది, మళ్ళీ 64,980 అయింది 4th అక్టోబర్ రోజు, మళ్ళీ పెరిగింది. 1 మంత్ సెన్సెక్స్ చూసామంటే 1 మంత్గా రెడ్లోనే ఉంది, అంటే డౌన్లో ఉంది. 1 మంత్ ముందు చూసామంటే 15th సెప్టెంబర్ రోజు 67,083 ఉన్నది, 65,000 అయింది. అదే 6 మంత్స్లో చూస్తే గ్రీన్ అంటే పెరుగుతుంది, 60,000లో ఏప్రిల్లో 60,000 ఉన్నది, కాస్త 67,000 అయింది. చూడండి 7,000 పెరిగింది ఒక 2 మంత్స్లో పెరిగింది, మళ్ళీ కొంచెం తగ్గి మళ్ళీ వచ్చింది, అదేంటని ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే 1 ఇయర్ చూస్తే మీరు కన్నా 5 ఇయర్స్గా చూసారంటే లాంగ్ టర్మ్లో చూడండి 5 ఇయర్స్గా గ్రోత్లో ఉంది. అదే మ్యాక్సిమం సెన్సెక్స్ చూశారంటే పెరుగుతూనే ఉంది, మధ్య మధ్యలో కొన్ని ఫ్లక్చుయేషన్స్ వచ్చా పెరుగుతూనే ఉంది, ఎందుకంటే కంపెనీస్ పెరుగుతూనే ఉంటాయి. అలాగే ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళ వెబ్సైట్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్లో రకరకాల డీటెయిల్స్ ఉంటాయి, అది ఏంటని ఈరోజు మనం తెలుసుకుందాం, అదేంటని తెలుసుకుందాం. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి ఇండియా, 2 వెబ్సైట్లు ఉన్నాయి, మీ ఇష్టం వచ్చిన వెబ్సైట్ లేవచ్చు. 1 ఎన్ఎస్సి కూడా ఒకటి ఉంది, రైట్, ఎన్ఎస్సి 1 అని కొట్టారంటే మీరు ఆ వెబ్సైట్లో కూడా వెళ్ళచ్చు, రైట్, ఇదిగోండి ఎన్ఎస్సి వెబ్సైట్, దీంట్లో ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్ అన్నీ, యూ విల్ కమ్ టు నో మార్కెట్ డేటా, ఏ కంపెనీ గురించి, ఈక్విటీ ఎస్ఎంఈ మార్కెట్, డెరివేటివ్ మార్కెట్, ఇండస్ట్రీస్, ఫిక్స్డ్ ఇన్కమ్, కాల్ ఆప్షన్, ట్రేడ్ ఆప్షన్, ఇవన్నీ తెలుసుకోవడానికి ముందు మనకు కావాలిగా వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవాలిగా, డేటా అవైలబుల్ ఉంది కానీ దాన్ని అనలైజ్ చేయడానికి కావాలిగా, ఇన్వెస్టింగ్ ఇన్ సెక్యూరిటీ మార్కెట్స్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కంపెనీ పేరు మనం పెట్టాం అనుకోండి, బీఈపీఎల్ అని కొట్టాం అనుకోండి, బన్సాలి ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని కొడితే ఆ కంపెనీ ప్రైస్ ఈరోజు ఎంత ఉంది, 93 ఎంత ఉంది, ఆ మొత్తం కంపెనీ గురించి ఈరోజు జరిగిన ప్రైసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడతాయి, రైట్. కార్పొరేట్ డిస్క్లోజర్స్, ఈరోజు ఏమైనా వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారా ట్రేడింగ్ వ్యూ, సో ఇన్ఫార్మ్డ్ ఎక్స్చేంజ్ రిగార్డింగ్ ద ట్రేడింగ్ క్లోజర్ ప్రజెంట్ పర్సెంట్, ఎందుకు క్లోజర్ చేస్తారన్నారు, సో అదేంటి చేస్తే వాళ్ళు చెప్తారు, క్లోజర్ ఆఫ్ ది విండో డియర్ ప్రొవిజన్ ఆఫ్ యాక్ట్ ఇంక్లూడింగ్ కరెంట్ ఎన్హాన్స్ కంపెనీ ఆన్ 1st అక్టోబర్ అప్ టు 48 అవర్స్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ అన్ఆడిటెడ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్, రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ టెంపరీగా మనం బీఈపీఎల్లో మనం చేయలేం, ఒక్కోసారి మీరు చేసినప్పుడు కూడా రాదు, ఎందుకంటే ఈ విధంగా బోర్డు రిజల్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి, బోర్డు మీటింగ్స్ ఉన్నాయి, కార్పొరేట్ యాక్షన్స్ ఇదేంటనేసి మనకు తెలుస్తుంది. ఈరోజు మనం కనుక్కుందాం కంపెనీ డైరెక్టర్ ఏంటి, కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంది, వాట్ ఈస్ వాట్ ద కార్పొరేట్ గవర్నెన్స్ మనం మొన్న అనుకున్నాం, అఫ్కోర్స్ ఇది వెబ్సైట్ పనిచేయట్లేదు, కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ ఎవరు డైరెక్టర్స్ ఎవరు కంపెనీలో ఎవరో వర్క్ చేస్తున్నారు, డైలీ బైబ్యాక్ ఏదైనా బైబ్యాక్ ఉన్నాయా, ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఇన్వెస్టర్ కంప్లైంట్స్, ఇన్వెస్టర్ ట్రేడింగ్, ఎవరెవరు కొన్నారు దీంట్లో, బన్సాలి ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో నంబర్ ఆఫ్ షేర్స్ బై దేవ్ కొన్నారు, బన్సాలి ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు, రైట్. అలాగే ప్రమోటర్ ఇన్కమ్ డీటెయిల్స్, సాస్ రెగ్యులేషన్స్,
సెక్రటోరియల్ కంపెనీస్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్, ప్రమోటర్స్ అండ్ 37 ఉంది 2023కి 31 మార్చ్కి. చూడండి, ప్రమోటర్స్ హోల్డింగ్ 2020లో 56 56 56 56, 30th జూన్కి ప్రమోటర్ హోల్డింగ్ పెరిగింది. అంటే బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉందా, తగ్గుతుందా? సో అండ్ పెరుగుతున్నట్లు. లైక్ దిస్ టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్ వన్ బై వన్ తెలుసుకుందాం. ఈరోజు టుడే విల్ బి ఎ బిగ్ డే ఫర్ స్టాక్ మార్కెట్. ఎవరెవరు వస్తారో రమ్మని చెప్పండి, విల్ స్టార్ట్. హై వెల్త్ ఈవినింగ్, వెల్త్ ఈవినింగ్, హ్యాపీ టు సీ యూ ఆల్ ఆఫ్ ది పీపుల్ అండ్ హోప్ యాజ్ యూజువల్ వచ్చేసాం మనము ఎవ్రీ డే. అవర్ టీమ్ ఈజ్ రెడీ. ఈరోజు వండర్ఫుల్ టాపిక్స్ మనం నేర్చుకోబోతున్నాం. మీకు ఒక సినాప్సిస్ ఇచ్చాను, మీరు చూసే ఉంటారు. రైట్, సినాప్సిస్ ఇచ్చాం. ఒకసారి మనము ఈ 4-5 డేస్లో, ప్లస్ ఎస్పెషలీ నిన్న మనం నేర్చుకున్నవి ఏం నేర్చుకున్నాము ఒకసారి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఏం నేర్చుకున్నామో చూద్దాం. రైట్, వాట్ యు లెర్న్ యెస్టర్డే. యా, వన్ మోర్ థింగ్ వీ వాంట్ టు, బికాస్ సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ చేంజ్ ఆఫ్ టైమింగ్. నేను ఒక 3 టైమింగ్స్ చెప్తాను, ఏ టైమింగ్స్ బెటర్ చూడండి మీరు. ఈవినింగ్ ఫస్ట్ మార్నింగ్ 6 to 8. హౌ మెనీ పీపుల్ ఆర్ కన్వీనియంట్ టైప్? ఐఎమ్ కన్వీనియంట్ విత్ 6 to 8. హౌ మెనీ పీపుల్ ఆర్ కన్వీనియంట్? మిగతా వాళ్ళు టైప్ చేయొద్దు అసలు. నెక్స్ట్ ఈవినింగ్ 6 to 8, 6:00 to 8:00 యాజ్ ఇట్ ఈస్ సేమ్ స్కెడ్యూల్. ఎంతమంది కంఫర్టబుల్? అఫ్కోర్స్ మీరు అందరు వస్తున్నారు. కొంతమంది అడుగుతున్నారు ఈవినింగ్ 7 to 9 చేద్దామని. హౌ మెనీ పీపుల్ ఆర్ కంఫర్టబుల్ విత్ 7 to 9? బెటర్ అనుకునే వాళ్ళు ఎంతమంది టైప్ చేయండి. 7 to 9 బెటర్ అనుకునే వాళ్ళు టైప్ చేయండి. 7 to 9 బెటర్ అనుకునే వాళ్ళు టైప్ చేయండి. అలాగే 8 to 10 బెటర్ అనుకునే వాళ్ళు టైప్ చేయండి. 8 to 10 బెటర్ అనుకునే వాళ్ళు టైప్ చేయండి. యా, 6 to 8 కంఫర్ట్ టైప్, 6 to 8 కంఫర్ట్ ఉన్న వాళ్ళు టైప్ చేయండి. ఫస్ట్ ఏమో 6 to 8 AM. ఈవినింగ్ 7 to 9 ఓకే అనుకునే వాళ్ళు ఎంతమంది టైప్ చేయండి. 7 to 9 7 to 9. రేపు ఇంకొకసారి మీకు ఒక గూగుల్ షీట్ కూడా పంపిస్తాము. జస్ట్ వీఆర్ డూయింగ్ 6 to 8 PM ఆర్ AM టైప్ చేయండి. 8 to 10 ప్యాటర్న్ ఈజ్ బెటర్. 7 to 9 7 to 9. 8 to 10 నో సార్, 8 to 10 నో, కరెక్ట్. 6 to 8 7 to 9 ఈజ్ గుడ్. ఒక పని చేద్దామా, 7 to 9 పెడదామా? మీకు కన్వీనియంట్ అయితే చెప్పండి, 7 to 9 ఫైనలైజ్ చేద్దాం. ఎందుకంటే కొంతమంది ఆఫీస్ నుంచి రావడం మాకు కష్టమైపోతుంది, లేట్ అవుతుంది అంటున్నారు. ఎస్, ఎంతమందికి ఆఫీసులు ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి? చిన్న ఊర్లో ఉండే వాళ్ళకు ఓకే, చాలా చిన్న ఊర్లో. కొంచెం పెద్ద ఊర్లో ఉండే వాళ్ళకి రావడం కష్టం. కాబట్టి మంతెన సత్యనారాయణ గారు శిష్యులు అయితే భోంచేసేసేయండి. తొందరగా భోంచేస్తే ఇంకా బెటర్, 6 6:30 అంతా కూడా. తర్వాత క్లాస్ చూసేసి అదే మత్తులో పడుకోండి. సో మైండ్లో అన్నీ బాగా ఎక్కేస్తాయి. అదేగా చెప్పేవాళ్ళం చిన్నప్పుడు, క్లాస్లో బాగా వినేసి అదే మత్తులో పడుకుంటే మనకు మైండ్లో ఫుల్గా ఎక్కేస్తాయని చెప్పి. రైట్, కాబట్టి 7 to 9 క్లియర్. ఓకే, మీ అందరూ నన్ను క్షమించాలి. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ వన్ కాఫీ. థ్యాంక్ యూ డియర్. 7 to 9 ఇట్స్ ఓకే. ఓ, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ హ్యాపీ విత్ 7 to 9. రైట్, గుడ్. 7 to 9 స్టార్ట్ చేశాను, సారీ అండి. నెక్స్ట్ టైం మీరు మిమ్మల్ని కలిసినప్పుడు మీ అందరికి కాఫీ ఇస్తాను. రైట్, ఐ థింక్ 7 to 9 ఈజ్ ఓకే ఫర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్. విల్ ప్లాన్ విత్ అవర్ టీమ్, ఎందుకంటే మా ఎంప్లాయీస్ కూడా వర్క్ చేయాలి కదా ఆ టైంలో. నేను ఒక్కనే కాదుగా, మా ఎంప్లాయీస్ అంతా కూడా ఈ టైంలో వర్క్ చేయాలి. ఎనీ హౌ, ఐ విల్ కన్సిడర్ అండ్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. డోంట్ వరీ, విల్ ఇన్ఫార్మ్ యూ త్రూ యూట్యూబ్ ఓన్లీ. రైట్, నెక్స్ట్ ఒక 2 మినిట్స్ మీరు ఏమేమి నేర్చుకున్నారో ఈ వారంలో నేర్చుకున్న పాయింట్స్ అని ఒకసారి రివైజ్ చేయండి. మీరే సొంతంగా టైప్ చేయండి. నేను క్వశ్చన్స్ ఏం అడగను, వాట్ యు లెర్న్, వాట్ యు రిమెంబర్. ఈరోజు యాక్చువల్గా చాలా టైర్డ్గా ఉంది, ఫుల్ రోజంతా తిరిగి వచ్చాను హైదరాబాద్లో ఆ పనులు ఈ పనుల మీద, ఫుల్ వర్క్ టైర్డ్. అందుకోసమే వర్క్ లోడ్ కూడా కొంచెం ఎక్కువైంది. మామూలుగా కాఫీ తాగను, ఒకసారి కమిట్ అయ్యాను కదా, ఆ కమిట్మెంట్ చేయాల్సిందే. మా స్టాఫ్ అన్నారు సార్ మెసేజ్ పెట్టండి సార్ ఈరోజు కుదరదు అని చెప్పేసి. నో ఛాన్స్. రైట్ టైప్, వాట్ యు లెర్న్ ఫర్ లాస్ట్ 2-3 డేస్. జస్ట్ 1 మినిట్ టైం, విల్ స్టార్ట్ ద సెషన్. యాజ్ యూజువల్ గైడ్ లైన్స్ అని ఫాలో అవ్వండి. ఒక నోట్బుక్ తెచ్చిపెట్టుకోండి, పెన్ పేపర్ రెడీగా పెట్టుకోండి. అలాగే ఈరోజు వెరీ వెరీ ఇన్ఫర్మేషన్, నిన్న మనం ఫండమెంటల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ గురించి చెప్పుకున్నాం. ఫండమెంటల్ అనాలిసిస్లో క్వాలిటీ, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అనుకున్నాం. ఇప్పుడు ఆ క్వాలిటేటివ్ అనాలిసిస్ గురించి తెలుసుకున్నాం. రైట్, లెట్ మీ రివైజ్ ఫర్ దిస్ వన్. బాస్ ఇస్ బ్యాక్. రైట్, be committed, the guidelines are very clear. Want free material, send WhatsApp. Psychology skills free material meeku Monday roju isthamandi, because we are summarizing the material. Free material meeku Monday roju istham. Right, next ee power of compounding gurinchi telusukundam. Next, ippudu ninna manam fundamental analysis and technical analysis gurinchi telusukunnam kada. ఈ రోజు రఫ్ ఐడియా తీసుకున్నాం, ఫుల్ గా మనం నేర్చుకోలేదు ఫండమెంటల్ అనాలిసిస్ గురించి, ఫుల్ గా నేర్చుకోలేదు, పార్ట్ టైం పార్ట్ గా నేర్చుకున్నాం. కాబట్టి దాన్ని ఇంకొంచెం టీప్గా ఈరోజు వెళ్దాం. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాం, ఫండమెంటల్ అనాలిసిస్ లాంగ్ టర్మ్ కోసమా షార్ట్ టర్మ్ కోసమా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఫండమెంటల్ అనాలిసిస్ ఫర్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఫండమెంటల్ అనాలిసిస్ ఫర్
అని చెప్పి టైప్ చేయండి. ఫండమెంటల్ అనాలిసిస్ ఫర్ గుడ్ నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ ఫర్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్. ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు వచ్చారు, చాలా యంగ్స్టర్స్ వచ్చారు, కొంతమందికి అసలు మార్కెట్ అంటే తెలియదు మన గ్రూప్లో ఇప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కొంతమంది పర్సనల్గా ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ రియలీ యువర్ గివింగ్ ఎ వండర్ఫుల్ ఎడ్యుకేషన్ అని. ఐఎమ్ ఆ మీ ప్రోత్సాహమే నాకు చాలా సంతోషంగా ఉందండి. అందుకే ఈరోజు చేయకూడదు అనుకున్నా ఏనో ఫీల్డ్లో దిగేశాను. ఒకసారి స్టార్ట్ అయితే అదే కంప్లీట్ అయినా రైట్. యా అందరికి ఇస్తామండి ఫ్రీ మెటీరియల్, అందరికీ ఇస్తాం, అందరికీ ఫ్రీ మెటీరియల్ ఇస్తాం. ఎవరెవరు మా యూట్యూబ్ లైవ్ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ పైన మొబైల్ నెంబర్స్ చెప్పాం కదా, మొబైల్ నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు ఫ్రీ మెటీరియల్ వస్తుంది. క్లియర్? యా. నెక్స్ట్ ఒక వాట్ హ్యాపెన్ టు అదర్ కంపెనీస్. రైట్, ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో ఉన్నప్పుడు ఏమేం కొనుక్కుంటాము, ఏమేం చేస్తాము అనేది తెలుసుకుందాం. వాట్ ఈస్ రియలీ స్టాక్ మార్కెట్? ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ రియలీ ఈజ్ అ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని మనం తెలుసుకుందాం ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మేము మీకు ఒక చెప్తానండి, రాబోయే పిక్చర్ ఏముందబ్బా. రీసెంట్గా మన సినిమాలు తక్కువ చూస్తామే, ఏ సినిమా వస్తుందండి కొత్తగా రాబోయే సినిమా? రీసెంట్ లేటెస్ట్ మూవీస్ నేను కూడా గూగుల్లో సెర్చ్ చేయాల్సిందే కొత్త సినిమా ఏదో వస్తున్నానని. రైట్, అప్కమింగ్ మూవీస్ మీకు క్లాసులు చేయాలని సినిమాలు చూసి చాలా రోజులు అయిందండి బాబు. అప్కమింగ్ మూవీస్ రైట్, ఇక్కడ తెలుగు సినిమాలు మొదలుపూడి గ్రామం అనే నేను అంట సినిమా మూవీ. రైట్ రైట్, ఇప్పుడు చెప్పండి సార్, ఏదైనా ఒక సినిమా వస్తూ ఉంటే బాగుందా లేదా అని మీరు ఎలా జడ్జ్ చేస్తారు? ఇప్పుడు ఉదాహరణకు స్కంద రాకముందు పిక్చర్ బాగుంది అనుకున్నారా, బాగలేదనుకున్నారా, మనకు తెలియదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెరీ పూర్ నాలెడ్జ్ ఇన్ సినిమాలు, సినిమాలు అస్సలు నాలెడ్జే లేకుండా పోయింది. ఎంతో ఎప్పుడు బాగుపడతానేమో సినిమాలు చూస్తున్నా, అది ఏమీ లేదు అప్పటికప్పుడుగా చూసుకోవడమే. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ సలార్. ఎస్ సలార్, నాకు ఎవరో హీరో తెలియదండి, హీరో ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు సలార్ మూవీ బాగుంటుందా బాగుండదా టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. రైట్ సలార్, నాకు ఇచ్చారు గ్రూప్లోనే ఇచ్చారు, అదే మీ కామెంటే నేను చూస్తున్నా. రైట్, సలార్ మూవీ బాగుంటుందా బాగుండదా మీరు టైప్ చేయండి. అవంతా అవుతుంది నాకు డైరెక్టర్స్ గిరెక్టర్స్ ఏం, ఐఎమ్ ఆస్కింగ్ డైరెక్ట్ రిజల్ట్స్. పిక్చర్ బాగుంటుందా బాగుండదా నాకు సలార్లో ఎవరు హీరో అని కూడా నాకు తెలియదు. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా, మీ అభిప్రాయాన్ని బట్టి పోదాం అనుకుంటున్నా. అవన్నీ అవుతుంది, ఏం చూస్తారు అది కాదు. సలార్ మూవీ బాగుందా బాగలేదా టైప్ చేయండి, బాగుంటుందా బాగుండదా అంతే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. అలాగే ఎవరన్నా మిమ్మల్ని అడిగారనుకో పలానా క్వశ్చన్, సినిమా క్రికెట్ మ్యాచ్లో మనం ఇండియా వాళ్ళు విన్ అవుతామా లేదా అంటే అది కూడా క్వశ్చన్ మార్కే. ఏ పొలిటికల్ పార్టీ విన్ అవుతుంది ఎలక్షన్స్లో అంటే చెప్పలేము. రైట్, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. యా, ఇప్పుడు ఎవరు గెలుస్తారు అంటే హూ విల్ సినిమా ఇన్ సెంటర్. అలాగే పాలిటిక్స్ కానీ రావడానికి ముందు మనము కరెక్ట్గా గెస్ చేయలేము. ఎస్, ఇప్పుడు చూడండి సలార్ మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అంటే చాలామంది కొంతమంది బాగుంటుంది అంటున్నారు. రైట్, ఈ మూవీ గురించి చూడండి మూడు రకాల అభిప్రాయాలు. ఒకరు గుడ్ బాగుంటుంది అంటున్నారు, మేబీ గుడ్, ఐఎమ్ సేయింగ్ మేబీ గుడ్. ఇంకోటి ఏ వరస్ట్గా ఉంటుంది అంటున్నారు, నాకు తెలియదు ఎవరు, ఇంతకీ హీరో ఎవరో కూడా నాకు తెలియదండి. నెక్స్ట్ నేను గూగుల్లో చూశాను అప్కమింగ్ మూవీస్ అంటే సలార్ వచ్చింది. నెక్స్ట్ ఐ డోంట్ నో కదా, మూడే ఆన్సర్స్. అంటే ఇప్పుడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇక్కడ పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు దే ఆర్ పాజిటివ్ అబౌట్ మూవీ, వరస్ట్ అనుకునే వాళ్ళు దీస్ ఆర్ నెగిటివ్ అబౌట్ మూవీ, దీస్ ఐ డోంట్ నో అనే వాళ్ళు న్యూట్రల్. క్లియర్? అంటే జనరల్గా మూడు సైకాలజీలు ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్ అంటే రియల్గా ఎందుకు ఈ స్టాక్ మార్కెట్లో ఉంటాయంటే ఎవ్రీ మూమెంట్ లైక్, అలాగే క్రికెట్లో నెక్స్ట్ ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్, ఇండియా గెలుస్తుంది ఆస్ట్రేలియా గెలుస్తుంది అంటే కొంతమంది గెలుస్తుంది అంటారు, కొంతమంది గెలవదు అంటారు, వీళ్ళు కరెక్ట్ కాదు వాళ్ళు కరెక్ట్ కాదు, కొంతమంది మాకు తెలియదు అంటారు. అలాగే ఇప్పుడు చెప్పండి పాలిటిక్స్లో, నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారండి, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారండి, స్టేట్లో ఎవరు గెలుస్తారు, దయచేసి ఫైటింగ్ చేసుకోకండి, మీ అభిప్రాయం చెప్పండి చాలు, లెట్ ఇస్ నాట్ మేక్ ఇన్ టు ఫైట్. ఓకే, నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారండి, లేదా ఇలా అడుగుతాను నేను క్వశ్చన్, ఇంకో విధంగా అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్లో, సెంట్రల్లో మోడీ ఐ మీన్ బీజేపీ వస్తుందా రాదా, అలాగే ఏపీలో జగన్ గారు వస్తారా రారా. దయచేసి దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ మీట్, మీ బ్రెయిన్ మీట్, ఇట్స్ ఎ పొలిటి ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ మీట్, ఇట్స్ ఎ బ్రెయిన్ మీట్. సో ఇప్పుడు రకరకాల అభిప్రాయాలు, అంటే మూడు రకాల అభిప్రాయం. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న ఇన్వెస్టర్స్ కూడా ప్రతి నిమిషము ప్రతి సెకండ్ ప్రతిరోజు వాళ్ళ అభిప్రాయాలు మారిపోతూనే ఉంటాయి. కొందరేమో బాగుంటుంది అనుకుంటారు, బాగుంటుంది అనుకున్న వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు, అమ్మో పడిపోతుందేమో డౌట్ ఉన్న వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు, అలాగే పడిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా గ్యారంటీ పడిపోతున్న వాళ్ళు కూడా కొనుక్కుంటారు. అదేంటి సార్ పడిపోతున్న వాళ్ళు స్టాకులు ఎందుకు కొనుక్కుంటారు అంటే అది ఈరోజే మీకు క్లారిటీ వస్తుంది. అలాగే ఏ పొలిటిక్స్ సేమ్ ద వే బిజినెస్లో కూడా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద నిజాయితీగా చెప్పండి,
టాటా నానో అనే ఒక వెహికల్ వస్తుంది అన్నప్పుడు టాటా ఎంతమందికి తెలుసు అండి, టాటా నానో వెహికల్ సూపర్ హిట్ అవుతుందని కానీ పెద్ద టాక్ వచ్చేసింది. అప్పుడు అందరూ కస్టమర్స్ ప్రతి ఒక్కరు అనుకున్న అమ్మో ఇంకా రోడ్లన్నీ ట్రాఫిక్, కొంతమంది పొల్యూషన్ వాళ్ళు అయితే అమ్మో రోడ్లన్నీ ట్రాఫిక్ అయిపోతుంది, ఇంకా ఆ టాటా నానో 1 లక్షకే కార్ అంటే బైక్ రేట్కే కార్ వచ్చేస్తుంది అనేసి విపరీతంగా ఉంటారు. అంటే ఇప్పుడు ఈ టాటా నానో కార్ హిట్ అవుతుందని కొందరు, ఫ్లాప్ అవుతుందని కొందరు మొదట్లో అనుకున్నారు. యాక్చువల్గా ఏమైంది, ఫ్లాప్ అయి ఉండొచ్చు. ఎస్, ఇప్పుడు అంటే రెండు రకాల మెంటాలిటీ ప్రజలు ఉంటారండి. ఆ రెండు రకాల మెంటాలిటీ ప్రజల్ని మనం డివైడ్ చేసుకోవచ్చు. ఆ రెండు రకాల ప్రజల్ని మనం డివైడ్ చేసుకుందాం. ఒకరు బేసిక్గా సైకాలజీ ప్రకారం చూసుకుంటే ఒకరేమో బయ్యర్. బయ్యర్, ఆహా పర్లేదే, హ్యాండ్ రైటింగ్ బాగానే ఇంప్రూవ్ అయింది హీరోకి. అయ్యి చూడు, చూసారా స్పెల్లింగ్ మిస్టేక్స్. పర్వాలేదు, మా సార్ లేడు, భయపడాల్సిన పనులు. మా సార్ ఆనంద్ బాబు అని టీచర్స్లో ఉండేవాడు, స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే దెబ్బ ఉతికేసేవాడు. ఎనీ హౌ, బయ్యర్ సెల్లర్ వీళ్ళిద్దరిని ఫర్ ఎగ్జాంపుల్ బి అనుకుందాం, ఎస్ అనుకుందాం, ఇతన్ని T1 అనుకుందాం. అంటే ట్రేడర్ 1 ఇస్ ఏ బయ్యర్, ఇతన్ని T2 ట్రేడర్ 2 ఇస్ ఏ సెల్లర్ అనుకుందాం, రైట్? ఇప్పుడు అంటే ఇద్దరున్నారు, ఏమవుతుంది బయ్యర్కి సెల్లర్కి? అంటే దేనివల్ల ప్రైస్ పెరుగుతుంది? ఫస్ట్ వాట్ మూవ్స్ ద స్టాక్ మార్కెట్, ఎవరు మూవ్ చేస్తారు అంటే ఫస్ట్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ స్టాక్ మార్కెట్ను మూవ్ చేస్తారు. సింపుల్. ఒక సినిమా తీరిపోతాం, సినిమా బాగుందంటే ఆ కొస్తే బ్లాక్లో టికెట్లలో కొనుక్కుంటాం. ఇప్పుడు సేమ్ డిమాండ్ అండ్ సప్లై, ఆ బ్లాక్లో టికెట్లు అమ్మేవాడు తక్కువ మంది ఉన్నారు, కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ప్రైస్ విపరీతంగా పెరిగిపోతుంది. తర్వాత ఎలా, వాట్ కుడ్ హ్యాపెన్ టు అదర్ కంపెనీస్? ఇప్పుడు ఒక కంపెనీ, అలాగే ఒక బయ్యర్ ఏదో ఆయన కాన్సెప్షన్లో ఆయన ఉంటాడు కొందామా వద్దా అనేసి. ఇప్పుడు సేమ్ ద వే స్టాక్ మార్కెట్లో కూడా పలానా కంపెనీ పైకి పెరగచ్చు అని బయ్యర్ ఒక విధంగా సైకాలజీ ఉంటే, లేదేమో పడిపోవచ్చు అని వాళ్ళ అసంప్షన్స్ ఉంటారు. ఇంతకుముందు చెప్పారు కదా, పలానా గవర్నమెంట్ రూల్ రావచ్చా రాలేదా, పలానా ప్రోడక్ట్ బజార్లో వస్తుందంటే క్లిక్ అవుతుందా. కాబట్టి వాట్ మూవ్స్ ఇక్కడ ఏంటంటే, పాజిటివ్ న్యూస్ కానీ నెగటివ్ న్యూస్ కానీ, ఆ న్యూస్ను కూడా దాని పర్సెప్షన్, నేను అదే చెప్తున్నా సైకాలజీ వెరీ ఇంపార్టెంట్, పర్సెప్షన్, హౌ యు పర్సీవ్, పర్సెప్షన్, ఆ పర్సెప్షన్ బట్టి స్టాక్ ప్రైస్ పెరగడము తగ్గడము జరుగుతుంది. నౌ లెట్ అస్ సీ ఈ ప్రైస్ మూమెంట్ అనేది ఎలా పెరుగుతుంది, ఎలా జరుగుతుందని చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, వాట్ మూవ్స్ ద స్టాక్ ప్రైస్. ఇప్పుడు ఇద్దరు అనుకున్నాం మనం, T1 T2, ట్రేడర్ 1 అనుకున్నాం, ట్రేడర్ 2 అనుకున్నాం. ట్రేడర్ 1 అనుకున్నాడు, ఉదాహరణకు ఏదో ఒక న్యూస్ వచ్చింది. ఎగ్జాంపుల్, రీసెంట్గా మీకు తెలిసి ఉండొచ్చు హిండెన్బర్గ్ నివేదిక వచ్చింది అనేసి, దానివల్ల స్టాక్ ప్రైస్ పడింది. అలాగే ఒక కంపెనీలో పలానా సీఈఓను మార్చేస్తున్నాం అని ఒక న్యూస్ వచ్చింది అను సే. అంతకుముందు ఇన్ఫోసిస్ కేసెస్ కూడా చాలా జరిగాయి, అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా, టాటా కంపెనీస్లో కూడా సీఈఓలను మార్చారు. కొంతమంది సీఈఓలు వెరీ ఎఫిషియెంట్గా ఉంటారు, కొంతమంది సీఈఓలు డల్గా ఉంటారు. ఒక మంచి ఎఫిషియన్సీ సీఈఓని కంపెనీ మారిస్తే ప్రజల పర్సెప్షన్ ఏమవుతుంది చెప్పండి? మంచి కంపెనీ, కంపెనీ బాగుంది, సీఈఓ చాలా బాగున్నాడు, సీఈఓని మారిస్తే పర్సెప్షన్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, మధ్యలో ఐసిఐసిఐది చందా కొచ్చర్ ఉండేది, చందా కొచ్చర్ నెక్స్ట్, అందుకే బిజినెస్ న్యూస్ చదవండి, ఎడ్యుకేట్, ఎంకరేజ్ అండ్ రిచ్, 4 ఇయర్స్లో ఒక ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్, చందా కొచ్చర్ గారు. ఆమె ఎప్పుడైతే ఐసిఐసిఐలో సమ్ ఫ్రాడ్ ఏదో జరిగిందని ఆమె తీసేశారో, ఐసిఐసిఐ షేర్ పడడం స్టార్ట్ అయింది. కొంతమంది ఏమనుకున్నారు, ఆ షేర్ ప్రైస్ ఖచ్చితంగా పడిపోతుంది అని అనుకున్నారు. కొందరేమో, లేదు ప్రస్తుతం టెంపరీగా పడుతుంది, మళ్ళీ పెరుగుతుంది అనుకున్నాడు. ఇప్పుడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రేడర్ 1 ట్రేడర్ 2 పడిపోతుంది అనుకున్నాడు. ట్రేడర్ 1 ఏమో పర్సెప్షన్ పెరుగుతుంది అనుకున్నాడు. ఇప్పుడే చూసాంగా సలార్ సినిమా బాగుంటుంది అని కొందరు అన్నారు, బాగుండదని కొందరు అన్నారు, ఇంకా సినిమా రిలీజ్ కాదా, పర్సెప్షన్. ఎవరి లాజిక్ వాడకుంటుంది? ఈసారి మనం ఆంధ్రాలోకి అడిగాం అనుకోండి, జగన్ గారు గెలుస్తారా, తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా, వైఎస్ఆర్పి గెలుస్తుందా, అంటే ఎవరి లాజిక్ వాడకుంటున్నారు. రిజల్ట్స్ మాత్రం ఫైనల్ ఏం జరిగాయి, అదే ఫైనల్ రిజల్ట్. ఈ T1 ఉదాహరణకు 10 గంటలకి ఫస్ట్ అనుకుందాం, జస్ట్ ఇమాజిన్, ముందు రోజు ఒక న్యూస్ వచ్చేసింది రాత్రి, ఒకతను భలే అలర్ట్గా ఉన్నాడు, ఏ పర్వాలేదు ఈ సీఈఓని తీసేసినా కూడా పర్లేదు, నెగిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు, కానీ కొత్త సీఈఓని పెట్టుకుంటున్నాడు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుందాం. ఒక అంతకంటే మంచి సీఈఓ వస్తున్నాడు ఆ కంపెనీకి, T1 ఏమనుకుంటాడు, కొనుక్కుందాము అనుకుంటాడు, రైట్? T2కి ఏం తెలిసింది, సీఈఓని తీస్తున్నాడు, సీఈఓని తీస్తే కంపెనీ పడిపోతుంది.
సేల్స్ పడిపోతాయి, మార్కెట్ పడిపోయింది, ఎందుకంటే వాడు కాంపిటేటర్ దగ్గర పోయి చేరొచ్చు అని. అప్పుడు ఏం చేస్తాడు, ముందు రోజు ఫర్ ఎగ్జాంపుల్ ముందు రోజు మనకి ఇక్కడ ప్రైస్ ముందు రోజు అనుకుందాం ఏదో ఒక షేర్ ప్రైస్ ఈజీగా ఉండడం కోసం 3000 రూపీస్లో క్లోజ్ అయింది. ఉదయం 10 గంటలకు ఏం చేస్తాడు, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఈ 3000 రూపీస్ ఉందే అదే ఇక్కడ 3000 కనబడుతుంది. ఓకే, వేరే కలర్ యూస్ చేయనా, బ్లూ యూస్ చేస్తాం, రైట్. 3000 రైట్, ఇక్కడ నేను నడిది 3000 రూపీస్. సెల్లర్ ఏమనుకుంటాడు, ఏ ప్రైస్లో అమ్మాలనుకుంటాడు, ఎంత వీలైతే అంత ఎక్కువ ప్రైస్కి అమ్మాలి అనుకుంటాడు. అందుకని ఆయన ఏం చేస్తాడు, 3000 ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం, 3010 రూపీస్కి అమ్మాలనుకున్నాం. ఇప్పుడు బయ్యర్ ఏమిటి, పాజిటివ్గా ఉన్నాడు, అమ్మో దీన్ని కొనుక్కుంటే మేలు, రేపు పొద్దున అది 4000 రావచ్చు అనే పర్సెప్షన్ ఉంటుంది బయ్యర్కి. సో 3010 మీరే బయ్యర్ అయితే మీకు కన్నా మీకు పాజిటివ్ న్యూస్ ఉందనుకోండి, కరెక్ట్గా సీఈఓని మారుస్తున్నారు, ఈ సీఈఓ ఫ్రాడ్ చేశారని మారుస్తున్నారు, కొత్త సీఈఓ పెట్టుకుంటున్నారు, మంచి సీఈఓ అని మీకు తెలిస్తే మీరు ఆ పర్టికులర్ స్టాక్ కొంటారా కొనరా అనుకుందాం. కొనేశారు, ఆ 3010 వల్ల కొనడం వల్ల ఈ బయ్యర్ T1 అనే అతను కొనుక్కుంటాడు, ఇది T1 కొనడంతో ఈ 3000 రూపీస్ కాస్త 3010 అయిపోతుంది. అంటే 10 o'clock దాని ప్రైస్ 3010 పెరిగింది. నెక్స్ట్ 10 o'clock ఏమైపోతుంది, ఈ ప్రైసెస్ వచ్చి 3010 01కి 3010 రూపీస్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ అనుకుందాం, సో ఇంకో ట్రేడర్ వచ్చారమ్మో ఇదేదో బాగుందిరా కొన్ని, ఇంకో కొంచెం కొనుక్కుంటే మళ్ళీ ఇంకో ట్రేడర్ ఇంకో 100 క్వాంటిటీ కావాలని వచ్చాడు, ఇంకొక సెల్లర్ వచ్చాడు, వాడు నెగిటివ్లో ఉన్నాడు, అమ్మో పడిపోతుందేమో ఏదో ఒకటి అమ్మేస్తే, మీద షేర్ ప్రైస్ 3000 నుండి 3010కి వచ్చింది, మళ్ళీ పడిపోతే కష్టం, ఈ ప్రైస్కి అమ్మేద్దామని అనుకుంటాడు. అప్పుడు ఆ సెల్లర్ ఆయన ఏం చేస్తాడు, సరే 3010 కదా, నేను ఒక 3015కి కోట్ చేస్తాను, ఎవడన్నా కొంటాడేమో అని చూద్దాం అంటాడు. సరే మీద అంటాడు, ఓ లేదరా బాబు 3015 ఈరోజు ఉదయం చూస్తే 3000 అని, తర్వాత 3010 అయింది, ఇంకొచ్చి పెరుగుతుందేమో కొనేస్తామని మీరు కొన్నారనుకోండి, ఆ 3015కే కొనేసారనుకోండి, అప్పుడు ప్రైస్ ఏమైపోతుంది, 3015 అవుతుంది. చూసారా మన చిన్న చిన్న కూరగాయల మార్కెట్లో, మండి మార్కెట్లో, మీరు కనుక హోల్సేల్ మార్కెట్లో వెళ్తే రైతులు వచ్చి మెటీరియల్ దించినప్పుడు ఒక్కొక్కసారి మామిడి పండ్లు తక్కువ వస్తాయి, అప్పుడు ఆక్షన్ లాగా జరుగుతుంటుంది, సేమ్ ఆక్షనే ఆన్లైన్లో జరుగుతుంటుందండి, సేమ్ ఆక్షనే. పోతే లైవ్లో ఆక్షన్ వచ్చి మనకు కనపడదు, ఇక్కడ కనబడుతూ ఉంటుంది. సిస్టమ్ ఏంటంటే పాపప్ అవుతూ ఉంటాయి, బయ్యర్ ఈ ప్రైస్ చేస్తూ ఉంటాడు సెల్లర్ ఈ ప్రైస్కి, బయ్యర్ ఈ ప్రైస్కి సెల్లర్ ఈ ప్రైస్కి. సిస్టమ్ ఏం చేస్తుందంటే రెండింటిని ఎవరైతే ఇద్దరి మూవ్ ఉందో మ్యాచ్ అయిన దానికి కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఇది అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, దాన్ని మనసు పెట్టి ఆలోచించండి. తర్వాత ఇప్పుడేమైపోయింది, 10:03కి దాని ప్రైస్ కాస్త 3015 అయ్యింది. ఇది వద్దు, ఇది రాసేది వద్దు, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10:03 3015 అయింది, మీరు ఇంకా న్యూస్ బాగా స్ప్రెడ్ అయిపోయింది, అమ్మో కొనేస్తే మేలని చెప్పి ఇంకో బయ్యర్ వచ్చాడు, అమ్మేద్దామరా బాబు ఈరోజు ఎలాగో అమ్మాలనుకున్నాం, 3000 నుండి 3010 నుంచి 15 అయిపోయింది, 3000 కాబట్టి నాకు 3020కి వస్తే నేను అమ్మేస్తాను అంటాడు. ఇప్పుడు అంతే కదా, కార్లు అమ్మేటప్పుడు కూడా మీరు వాడు రేట్ అట్లా పోతానంటే దానికి వచ్చే రేట్ ఎక్కువ అమ్ముదాం అంటాడు. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా మీ కాలనీలో మీరు ఫస్ట్ అనుకుందాం, మేమున్న ఏరియాలో 150,000 రూపాయలు గజం, బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు 150,000 అమ్ముదాము అనుకున్నాడు, సరే పెడదాము రేపు పెడదాము. ఆ లోపల ఒక న్యూస్ వచ్చింది, పక్కనింటోడు 3 ఇంట్ల అవతల వాడు 175,000 గజంతో అమ్మాడని, ఇమీడియట్ ఏం చూసింటాడు మా బ్రదరు, కొత్త వాడు వస్తే ఇంకోటి చేస్తారు చెప్పండి, టైప్ ఇన్ కామెంట్ బాక్స్. మీరే ఆ పొజిషన్లో ఉంటే, మా బ్రదర్ పొజిషన్లో ఉంటే మీరేం చేస్తారు, లేదు 150,000 అంటారా, 175,000 కోట్ చేస్తారా? కానీ రియాలిటీలో మార్కెట్ వచ్చినప్పుడు బార్గెన్ చేసినప్పుడు 6 నెలలు వెయిట్ చేశారు, ఒక్కడూ రాలేదు 175,000కి, అప్పుడు మీరేం చేస్తారు, డబ్బులు బాగా అవసరం వచ్చేసింది అనుకుందాం, ఏదో సంబడి హస్ జాయిన్ ద హాస్పిటల్, లేదా మంచి ప్రాపర్టీ దీనికంటే మంచి ప్రాపర్టీ వచ్చింది ఏదో సమ్ రీజన్, అప్పుడు ఏం చేస్తారు, 175,000 బిగుసుకొని కూర్చుంటారు, మళ్ళీ తగ్గిస్తారు, పర్వాలేదు 165,000 ఇచ్చినా గజం నాకు చాలు అంటారు, ఎందుకంటే 150,000 మైండ్లో పడింది. ఒకవేళ కర్మ గాలి ఆ టైంలోనే గవర్నమెంట్ చెప్పింది అను, ఫలానా లేఅవుట్ అంతా వక్ఫ్ భూములది కాబట్టి దీనికి ఎల్ఆర్ఎస్ కట్టాలి, అవి కట్టాలి, ఇవి కట్టాలి, ఇవన్నీ ప్రాసెస్లు ఉన్నాయి, లేదా డ్రైనేజ్ ఉంది ఇక్కడ, మేము అనుకుందాం అక్కడ G+1 కంటే ఎక్కువ మేము పర్మిషన్ ఇవ్వమని ఫ్లై జోన్ అని చెప్పి పెట్టిందాం, కాబట్టి ప్రైసులు పెరుగుతాయా, పెరగవు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో జలవాయు విహార్ అని ఉంది, బ్యూటిఫుల్ ఏరియా నియర్ కూకట్పల్లి KPHB దగ్గర, చాలా బాగుంటుంది లొకాలిటీ, సూపర్గా అరౌండ్ 30-40 ఇయర్స్ బ్యాక్ చేశారు, కానీ ఆ సొసైటీలో రూల్ ఏంటంటే G+1 కంటే ఎక్కువ కట్టకూడదు. ఇప్పుడు ఎంత కాస్ట్లీ అయితే మాత్రం అక్కడ కొంటామా, మా ఫ్రెండ్ విజయ్ భాస్కర్ అనేవాడు ఎంత దేవుని ప్రసాదమైన ఇంత చేదా అని, దాంతో
3020కి, అప్పుడు మళ్ళీ 3020కి అది ఫిక్స్ అయింది అనుకుందాం. తర్వాత డ్యూ టు సమ్ రీజన్ ఏదో న్యూస్ వచ్చింది అనుకుందాం, 10:00 ఒక మినిస్టర్ వచ్చి చెప్పాడు ఆ పర్టికులర్ కంపెనీ, ఎగ్జాంపుల్ కార్ల కంపెనీ అనుకుందాం, కార్ల కంపెనీ అనుకుందాం, వచ్చి చెప్పాడు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మేము అన్ని డీజిల్ కార్లు బ్యాన్ చేస్తున్నాం, ఇమాజిన్ ఆ కార్ల కంపెనీ డీజిల్ కార్లే తయారు చేస్తుంది అన్నాడు. ఇంకో 5 ఇయర్స్లో సారీ 2 ఇయర్స్లో డీజిల్ కార్లన్నీ చూస్తున్నాం, ప్లస్ డీజిల్ కార్ల మీద పొల్యూషన్ ఎక్కువైపోతుంది కాబట్టి మేము ట్యాక్స్ని పెంచుతాం అంటే కంపెనీ న్యూస్ నెగిటివ్ ఇంపాక్టా పాజిటివ్ ఇంపాక్టా? అప్పుడు ఏమైతున్నాయి ప్రైజు, కొనేవాళ్ళు ఎక్కువతారు, అమ్మేవాళ్ళు ఎక్కువతారు, కొనేవనే వాళ్ళు తగ్గుతారు. అప్పుడు ఏమైపోవచ్చు, ఈ 3020 కాస్త నువ్వు కోట్ చేసినా కూడా 3020 కొనేవాడు ఉండడు, ఎవరో కొందరు ఉంటారు, లేదమ్మా ఈ న్యూస్ ఏమి ఎక్కువ ఉండదు ఎలాగో కంపెనీ మీకు అనుకుందాం. అప్పుడు మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ నుంచి, లేదు కంపెనీ ఎలక్ట్రిక్ కార్లకు షూటిచ్ ఆఫ్ అవుతుంది అని, కాబట్టి ప్రైస్ పెరగచ్చు తగ్గచ్చు. అదే 3020కి మాకు వద్దు అనుకున్నారు, మీరు 3010కి అయితే నేను కొనేస్తాను అనుకున్నారు, అప్పుడు వాడు అమ్మేసిపోయాడు అనుకోండి 3010కి, దెన్ దాని ప్రైస్ 3010 అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఆక్షన్ లాగా ప్రైస్ పెరుగుతుంది తగ్గుతుంది. క్లియర్? కొత్త వాళ్ళకి క్లియర్ అంటే ఎస్ కాన్సెప్ట్ క్లియర్ అని టైప్ చేయండి. కొత్త వాళ్ళకి వెరీ, కొంతమంది పాత వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, పోతే అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే బేసిక్స్ రాకుండా ముందుకెళ్తే కష్టమైపోతుంది. ఎస్ కాన్సెప్ట్ క్లియర్ అని టైప్ చేయండి. రైట్, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. కాన్సెప్ట్ క్లియర్? ఎస్. అలాగే అదానీ గురించి షేర్స్ కూడా హిండెన్బర్గ్ న్యూస్ వచ్చినప్పుడు, ఐటీసీ జిఎస్టీ సిగరెట్ల మీద ట్యాక్స్ పెంచుతాము అన్నప్పుడు ఐటీసీ షేర్లు ఫ్లక్చుయేషన్ రావడం కానీ, అలాగే టాటా మోటార్స్ది కానీ టాటా కంపెనీ కానీ సైరస్ మిస్త్రి సీఈఓ మారినప్పుడు చేంజ్ అవ్వడం, అలాగే ఐసీఐసీ బ్యాంక్ చందా కొచ్చర్ గారు ఆమె బోర్డులో నుంచి తీసేసినప్పుడు, అలా కొన్ని న్యూస్లు ఇంపాక్ట్ అవుతాయి, కొన్ని ఇంపాక్ట్ కావు, దాన్ని బట్టి కూడా ప్రైస్లు రకరకాల ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఈ ట్రేడింగ్ ఎలా ఉంటాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అనుకుందాం అది అయిపోయింది, ఇప్పుడు మీరు ట్రేడ్లో మీరు స్టాక్స్ మీరు తీసుకున్నారు, తీసుకున్న తర్వాత మీకేమవుతుంది, ఎగ్జాంపుల్ మీరు ఒక 200 షేర్స్ తీసుకున్నారు, ఎవరిది అనుకుందాం, నేను రికమెండ్ చేయట్లేదు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఏదో పేరు చెప్పాలి, ఉదాహరణకు ఒక అదానీ షేర్స్ తీసుకున్నారు, అదానీ కాకపోతే ఇన్ఫోసిస్ అనుకోండి, ఓకే, లేదా ఐటీసీ షేర్స్ అనుకోండి, ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది రాసుకోండి అనుకున్నారు. ఎప్పుడైతే ఉదాహరణకు 200 షేర్లు కొన్నారో, నౌ యూ హ్యావ్ బికమ్ 0.0003% ఆఫ్ షేర్ హోల్డర్, పార్ట్నర్ అయిపోయారు మీరు దాంట్లో. వెన్ యూ బై ద షేర్స్ యూ ఆర్ బికమింగ్ అఫీషియల్ పార్ట్నర్ ఆఫ్ దట్ బిజినెస్, అఫీషియల్ పార్ట్నర్ అయ్యారు. ఇప్పుడు ఏదైనా మీరు బిజినెస్లో పార్ట్నర్ అయినప్పుడు మీకు కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి కదా, ఏ బిజినెస్ అయినా, ఉదాహరణకు మీరు ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్లో బిజినెస్ స్టార్ట్ చేశారు, ఏ 10 లక్షలు బి 10 లక్షలు క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు, ఆ తర్వాత కొన్నాళ్ళు ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి, ప్రాఫిట్స్ ఇద్దరు షేర్ చేసుకుంటారా 50-50% షేర్లో, అలాగే ఆ 10 లక్షలు నలుగురు కలిసి ఇన్వెస్ట్ చేసాం అనుకుంటున్నాం 2.5, 2.5, 2.5, అప్పుడు వాళ్ళు నలుగురు కలిసి పార్ట్నర్సే కదా, ప్రాఫిట్ వస్తే కూడా అలాగే షేర్ చేసుకుంటారా. అదే విధంగా ఆ కంపెనీ కూడా రకరకాలుగా ఆ వాటిని రకరకాల పేర్లు ఉన్నాయి. నౌ యు ఆర్ అ పార్ట్నర్ ఎలిజిబుల్ ఫర్ సమ్ బెనిఫిట్స్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్? యు ఆర్ ఎలిజిబుల్, మీరు కంపెనీని లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే మీకు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి, మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, నేను చెప్తాను మేమునా, తెలిసిన వాళ్ళు టైప్ చేయండి, తెలియని వాళ్ళు ఐ డోంట్ నో అని టైప్ చేయండి, సింపుల్, తెలిసిన వాళ్ళు నాకు తెలుసు అని టైప్ చేయండి, తెలియని వాళ్ళు ఐ డోంట్ నో ఏం బెనిఫిట్స్ వస్తాయి టైప్ చేయండి, లెట్స్ మేక్ మోర్ ఇంటరాక్టివ్. యా, తెలిసిన వాళ్ళు తెలియనట్టు చెప్పి నెక్స్ట్ లెట్ అస్ గో వాట్ బెనిఫిట్స్. బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ ఒకటి ఉంది, ఫస్ట్ డివిడెండ్స్, డివిడెండ్స్, స్టాక్ స్ప్లిట్, బోనస్, రైట్స్ ఇష్యూస్, ఇవన్నీ ఈ బెనిఫిట్స్ మీకు దొరుకుతాయండి. రైట్స్ ఇష్యూస్ అండ్ ఓటింగ్ రేట్స్ కూడా, యు ఆర్ హ్యావింగ్ అ ఆపర్చునిటీ టు ఓట్. తర్వాత బోనస్ షేర్స్, ఇవి ఏం, వాటి గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. డివిడెండ్ అంటే ఏంటి, స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటి, ఎందుకంటే మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేసినా టెక్నికల్ అనాలిసిస్ చేసినా ఈ మినిమం పాయింట్స్ మీరు తెలుసుకొని వెళ్ళాలి ఫీల్డ్లోకి. రైట్, ఫస్ట్ లెట్ ఇస్ గోయింగ్ టు వాట్ ఈస్ డివిడెండ్, వాట్ ఈస్ అ స్ప్లిట్, అండ్ అలాగే కొన్ని కొన్ని పాయింట్స్ ఈరోజు మనం తెలుసుకుందాం. డివిడెండ్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి, దాన్ని కనుక్కుందాం. ఫస్ట్ డివిడెండ్ అంటే ఏంటి, దానికంటే ముందు ఒక వెబ్సైట్లోకి వెళ్దాను. మా ఫ్రెండ్స్, మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే 5 బెనిఫిట్స్ మీకు వస్తాయి, ఆ బెనిఫిట్స్ ఏంటని మళ్ళీ నెక్స్ట్ ఫేస్లో తెలుసుకుందాం. ఇప్పుడు తెలుసుకోవడం కంటే కూడా అప్పుడు నెక్స్ట్ బెనిఫిట్లో తెలుసుకుందాం. ఇది ఈరోజే వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం.
వాటికి మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకుని తర్వాత దీంట్లో పోతాం ఆ బెనిఫిట్స్ ఏంటనేది. రైట్, ఒకటి వచ్చి ఫస్ట్ వాట్ ఈస్ మెంట్ బై సెన్సెక్స్. మీరు టీవీలో చూస్తుంటారు, న్యూస్లో చూస్తుంటారు, సెన్సెక్స్ అని అదని ఇదని ఏదో చెప్పేస్తుంటారు. సెన్సెక్స్ అని నిఫ్టీ పడిపోయింది, సెన్సెక్స్ పడిపోయింది, నిఫ్టీ పడిపోయింది. ఫస్ట్ లెట్ అస్ వాట్ ఈస్ మెంట్ బై సెన్సెక్స్. సెన్సెక్స్ అంటే ఏంటి? ఉదాహరణకు మీరు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, మీ ఊరు ఏదో నాకు తెలియదు, హైదరాబాద్ వాళ్ళు అయితే చెప్పండి, హైదరాబాద్లో ట్రాఫిక్ ఏ టైంలో ఎక్కువ ఉంటుంది, ఏ రోడ్లో ఎక్కువ ఉంటుంది? అదే బెంగళూరు అనుకోండి, మీరు బెంగళూరు వాళ్ళు ఏంటారు, ట్రాఫిక్ ఎక్కువ కమర్షియల్ స్ట్రీట్, బ్రిగేడ్ రోడ్, ఎంజీ రోడ్ చుట్టుపక్కల అంతా హెవీ ట్రాఫిక్ ఉంటుంది, కోరమంగళలో హెవీ ట్రాఫిక్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర హెవీ ట్రాఫిక్ ఉంటుందని మీరు చెప్పగలుగుతారు. అంటే కొన్ని వందల వేల రోడ్లు ఉన్నా కూడా హైదరాబాద్ అట్లంటారు. ఇప్పుడు జనరల్గా ఎవరైనా చెప్పారనుకోండి, బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువనా హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ అంటే మీ ఆన్సర్ ఏంటి చెప్పండి, మీ ఆన్సర్ టైప్ చేయండి. అలాగే చండీగఢ్ చూసినాడు, చండీగఢ్కి లక్నో కంపేర్ చేస్తే ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువ ఉంటుంది లక్నోలోనా చండీగఢ్లోనా? అలాగే మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లయితే రాజమండ్రి అండ్ కాకినాడలో ఎక్కువ ట్రాఫిక్ జామ్స్ ఎక్కువైతాయి, ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఉండేది ఎక్కువ రాజమండ్రి కాకినాడ మీరు టైప్ చేసుకోండి. అలాగే తిరుపతి అనంతపూర్ చూశారనుకోండి, రాయలసీమ వాళ్ళు, తిరుపతిలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందా అనంతపూర్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, ఏదో ఒకటి టైప్ చేయండి. అంటే ఆ పర్టికులర్ ఊరును బట్టి మనం గెస్ చేసుకోవచ్చు. అలాగే ట్రైన్లు మీరు బుక్ చేయాలంటే తిరుపతికి ఎప్పుడు బుక్ దొరకవు, అవునా? ఎందుకంటే హెవీ రష్ ఉంటారు. అది ఒక సెన్స్ని క్రియేట్ చేయడం కోసం. అలాగే స్టాక్ మార్కెట్లో ఏంటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఆల్మోస్ట్ ఒక 6,000 కంపెనీలు లిస్ట్ అయినాయి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక 2,000 కంపెనీలు లిస్ట్ అయినాయి. ఈ 6,000 కంపెనీలు 2,000 కంపెనీలు ట్రెండ్ ఎలా పోతుంది అవంతా, అంటే మార్కెట్ సెంటిమెంట్ అది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, ఓవరాల్గా ట్రెండ్ ఎలా తెలుసుకోవడం కోసం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాఫిక్ ఎలా ఉంది అని గెస్ చేయడం కోసం చూస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో వినాయక చతుర్థి రోజు వచ్చామంటే హెవీ ట్రాఫిక్ ఉంటుంది, పండగ రోజు ట్రాఫిక్. అలానే మీరు సంక్రాంతి రోజు వస్తే రోడ్లన్నీ ఖాళీ ఉంటాయి. ఎందుకంటే అది హైదరాబాద్లో రెగ్యులర్గా ఉండే వాళ్ళకి తెలుసు, సంక్రాంతి రోజు హ్యాపీగా ఎవడు పిలిచినా నేను వస్తాను, సంక్రాంతి రోజు ఎవడు పిలిస్తా నేను వస్తాను బాబు అంటే. ఎందుకంటే ఆ డిస్టెన్స్ సంక్రాంతి రోజు 20 మినిట్స్ అయ్యేది, వినాయక చవితి రోజు 1 అవర్ కూడా. ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చిందా, ఇప్పుడు ఆ రోడ్లు అన్ని రోడ్లు అలాగే ఉంటుందా? ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని రోడ్లు హెవీ ట్రాఫిక్ ఉంటుంది, కొన్ని రోడ్లు ట్రాఫిక్ ఉండదు. అలాగే మీ ఊర్లో కొన్ని రోడ్లు ట్రాఫిక్ ఉంటాయి, కొన్ని రోడ్లు ఉండదు. అలా ఓవరాల్ గెస్ చేయడం కోసం ఈ సెన్సెక్స్ అనేది క్రియేట్ చేశారు. సెన్సెక్స్ అనేది ఏంటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్న 6,000 కంపెనీని ఇండికేషన్ కోసం సెన్సెక్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఈ 6,000 కంపెనీస్ని దానికోసం సెన్సెక్స్ అని క్రియేట్ చేశారు. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న 2,000 కంపెనీని మానిటర్ చేయడం కోసం ఏ విధంగా ట్రెండ్లో వెళ్తున్నాయి అన్నదానికోసం నిఫ్టీ అని చేశారు. ఈ సెన్సెక్స్ అంటే ఏంటంటే టాప్ 30 కంపెనీస్ని, అదే నిఫ్టీలో అయితే టాప్ 50 కంపెనీస్ని కన్సిడర్ చేసి చేస్తారు. ఎందుకు? ఫస్ట్ దీనివల్ల యూజెస్ ఏంటి? యూజెస్ ఏంటంటే ఒక బెంచ్ మార్క్ లాగా, మనకు బెంచ్ మార్క్ లాగా యూజెస్ ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో చూద్దాం. ఈ బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం కోసం తయారు చేశారు. జస్ట్ 1 సెకండ్, ఒకటి కాన్సెప్ట్, వై దీన్ని ఇండెక్స్ అన్నాం కదా, ఇండెక్స్ ఎందుకోసం? వై ఇండెక్స్ అంటే మీకు వచ్చే రిటర్న్స్ ఒక బెంచ్ మార్క్ తో కంపేర్ చేయడం కోసం. ఎలా ఉంది దేని ప్రకారం? ఇప్పుడు మీరు అనుకుంటారు కదా, రియల్ ఎస్టేట్ లో రిజల్ట్స్ బాగా వచ్చాయంటే బ్యాంక్ అంటే బాగా వచ్చాయా అని అడుగుతాం. మామూలుగా రాయలసీమలు అంటారు, ఎక్కడన్నా బిజినెస్ లో పెడితే 2 రూపాయలు అన్న వస్తుంది అంటారు. 2 రూపాయలు అనేది ఏంటి? 2 రూపాయలు వడ్డీ. అదొక బెంచ్ మార్క్ లాగా, రైట్? అలాగే మీ స్కూళ్ళలో పిల్లల్ని కూడా మార్కులు చేసుకునేటప్పుడు గేట్ కానీ ఎంసెట్ కానీ మిగతా వాటికి అంతా ఒక బెంచ్ మార్క్ మార్కులు ఇస్తారు, కట్ ఆఫ్ మార్క్స్ అని. సో దానికంటే బాగా వస్తే వాడు సక్సెస్ అయినట్టు, లేదంటే లేదని. సో అదే విధంగా ఇండెక్స్ ఏంటంటే, ఉదాహరణకు మీరు 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం, స్టాక్ మార్కెట్లో 1 లక్ష ఇన్వెస్ట్ చేశారు, తర్వాత మీకు ఒక సంవత్సరం తర్వాత 20% రిటర్న్స్ వచ్చాయనుకుందాం. లేదా మీరు కొత్త వాళ్ళు, రైట్? మీరు కొత్త వాళ్ళు, 15% రిటర్న్స్ వచ్చాయనుకుందాం. 1 లక్ష ఇన్వెస్ట్ చేశారు, 15% రిటర్న్స్ వచ్చాయి. అదే టైంలో సెన్సెక్స్ లేదా నిఫ్టీ, నిఫ్టీ అనుకుందాం, 1 ఇయర్కు ముందు 9,000 ఉన్నింది నిఫ్టీ. నేను నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాను, ఎప్పుడైనా డేట్ చెప్పట్లేదు, ఐడియా కోసం చెప్తున్నాను. నిఫ్టీ ఆ 9,000 నుంచి అదే సంవత్సరం 12,330 వచ్చింది అనుకుందాం. 12,330 అంటే నిఫ్టీలో ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ వచ్చాయి క్యాల్కులేట్ చేయండి? ఆల్మోస్ట్ 30% రిటర్న్స్ వచ్చాయి. మీదేమో 15%,
మీది 15% అండ్ నిఫ్టీ నిఫ్టీ గాట్ 30%. అంటే ఇప్పుడు మీ క్వశ్చన్, నా క్వశ్చన్, మీరు నిఫ్టీ కంటే మీరే అనుకుందాం 1 లక్ష ఇన్వెస్ట్ చేశారు, 15% వచ్చింది 1 ఇయర్కి, అదే ఇండెక్స్ ఓవరాల్ మార్కెట్ 9000 నుంచి 12,330 వచ్చింది, అంటే 30% రిటర్న్స్ వచ్చింది. ఇప్పుడు మీ రిటర్న్స్ నిఫ్టీ కంటే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఒక బెంచ్ మార్క్ అని అంటే మనం కంపేర్ చేయడం కోసం, ఓకే వాడికంటే బాగా వచ్చింది, వీడికంటే బాగా వచ్చింది, వీడికంటే బాగా వచ్చింది. ఇప్పుడు మీ ఇంట్లో కూడా బెంచ్ మార్కులు ఉంటాయిగా, ఎవరో ఒకరు చేస్తారు, ఒరే మంచి శాలరీ తెచ్చుకోరా. మంచి శాలరీ ఏంటి? అప్పుడు అన్నాను అనుకో, ఒరే మీ బాబాయ్ కొడుకున్నాడు చూడు, వాడికి 50,000 వస్తుంది, 50,000 కంటే ఎక్కువ తెచ్చుకోరా, నీ లైఫ్ బాగుంటుంది అంటాడు. అంటే 50,000 అనేది మీ ఫ్యామిలీలో బెంచ్ మార్క్. కొంతమంది ఏంటి, 100,000 అనేది బెంచ్ మార్క్. ఆ బెంచ్ మార్క్ కోసం చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్ ఇండెక్స్ వల్ల వచ్చే బెనిఫిట్. ఒకటేమో బెంచ్ మార్క్, ఒకటి బెంచ్ మార్క్. రెండవది వచ్చి ట్రేడింగ్. ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ సెన్సెక్స్ కావాలి. ట్రేడింగ్ చేసేటప్పుడు ఆ సెన్సెక్స్ కానివ్వండి, నిఫ్టీ కానివ్వండి, సెంటిమెంట్ కనుక్కోవడం కోసం, అంటే పైకి పోతుందా లేదా కిందకు వస్తుందా, ఫ్లక్చుయేషన్స్ ఉందా, ఇది తెలుసుకోవడం కోసం, ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ చేసే వాళ్ళకు ట్రేడింగ్ వాళ్ళకి పనికి వస్తుంది, అందుకని ట్రేడింగ్ కోసం. థర్డ్ వచ్చి పోర్ట్ఫోలియో హెడ్జింగ్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ థర్డ్, ఫోర్త్ది కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ది వచ్చి హెడ్జింగ్. ఇది మీకు ఇప్పుడు అర్థం కాదు, కొత్త వాళ్ళకి అర్థం కాదు, పాత వాళ్ళకి కొంతమందికి అర్థం అవ్వచ్చు. హెడ్జింగ్ అంటే తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో టైప్ చేయండి, ఐ నో హెడ్జింగ్, వాట్ ఈస్ మెంట్ బై హెడ్జింగ్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. తెలిసింటు హెడ్జింగ్ అనేది ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు, తర్వాత నెక్స్ట్ లెవెల్లో మీకు డీటెయిల్గా చెప్తాను. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అంటే జనరల్గా మార్కెట్కి బారోమీటర్ లాంటిది. బారోమీటర్ లాంటిది ఎలాగంటే, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, జనరల్గా ఫస్ట్ ఏం చేస్తాడు డాక్టర్, ఇలా నడి చెక్ చేస్తాడు, పల్స్ బాగుందా లేదా. పల్స్ బాగానే కొట్టుకుంటుందంటే ఓకే హెల్త్ బాగానే ఉన్నట్టు, పల్స్ డల్గా కొట్టుకుంటే హెల్త్ బాగాలేనట్టు. అదొక బారోమీటర్లా. బారోమీటర్ ఏం చేస్తుంది, ప్రెషర్ని మెషర్ చేస్తుంది. బారోమీటర్ ఫిజిక్స్, ఇప్పుడు నేను ఫిజిక్స్ క్లాస్ తీసుకోండి, క్షమించండి. బారోమీటర్ ఏం చేస్తుంది, ప్రెషర్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే సెన్సెక్స్ నిఫ్టీ అనేది మార్కెట్ యొక్క ప్రెషర్ని ఇండికేట్ చేస్తాయి. బాడీ హెల్త్ చూస్తారు, టెంపరేచర్ చూస్తారు, అలా రకరకాల టెస్ట్ ఉన్నాయి కదా, అందుకోసమని. ప్లస్ దాన్ని బట్టి వేరే కంట్రీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీలో మార్కెట్ పెరుగుతూ ఉందనుకోండి, అంటే కంపెనీ దేశ ఎకానమీ గ్రో అవుతుంది అని వాళ్ళు ఇండికేట్ చేస్తారు వేరే దేశస్తులకి. ఇప్పుడు మన ఇండియా బాగా పెరుగుతుందా లేదంటే వాళ్ళు సెన్సెక్స్ని చూస్తారు, నిఫ్టీని చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ డెవలప్డ్ కంట్రీ, కానీ చాలా రోజులుగా వాళ్ళ ఇండెక్స్ అసలు రిటర్న్స్ ఇవ్వాలి. అన్ని కంపెనీస్ మనం చూడాల్సిన పనుల ఆ ఒక్క వాళ్ళ ఇండెక్స్ చూస్తే సరిపోతుంది. అందుకని ఇండెక్స్ రకరకాల దేశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి యూస్ఫుల్ అంటే, మీరంటే రీటైలర్ ఇన్వెస్టర్స్. సో ముఖ్యంగా ట్రేడర్స్కి మార్కెట్ డౌన్ మార్కెటా అప్ మార్కెటా అని ఇండికేషన్ కోసం, అలాగే సైడ్వేస్ మార్కెటా. ఈ ట్రేడర్స్ మీరు రీటైల్గా చిన్న లెవెల్లో చూస్తున్నారు, మీరు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు, 4 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు, 10 కంపెనీలు, అదే FIIs అని అంటారు, ఫారిన్ ఇన్వెస్టర్స్. వాళ్ళు ఒకసారి ఇన్వెస్ట్ చేశారంటే ఒక 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారండి, 1,000 కోట్లు, 1,000 ఒక్కోసారి 5,000 కోట్లు కూడా చేస్తారు. కాబట్టి వాళ్ళు మీరు ఎలా ఒక్కొక్క స్టాక్ని చూస్తారో మొత్తం అన్ని దేశాలని వాళ్ళు స్టడీ చేస్తుంటారు. ఏ దేశంలో పెడితే మేలు, ఏ దేశంలో కొంటే మేలు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంతకుముందు నేను మొన్న ఒక చెప్పాను అందరూ కూలోళ్ళే అని, అలాగే ఇక్కడ కూడా అందరూ ట్రేడర్స్. అక్కడ కూరగాయలు అమ్మినా ఏం చేసినా, ఇప్పుడు కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్మేవాడు ఏం చేస్తాడు, ఏ మార్కెట్లో నుంచి తెచ్చుకుంటే చీప్ అని చూస్తాడు, అవునా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్స్ అమ్మాలనుకున్నారు హైదరాబాద్లో, అప్పుడు ఏం చేస్తారు, డ్రై ఫ్రూట్స్ ఏ ఊర్లో చీప్ అని చూస్తారు, ఫస్ట్ విజయనగరంలో పోయి చూస్తారు, బల్క్ క్వాంటిటీలో కొనాలనుకున్నాడు. లేదు చిన్న రీటైలర్ అయితే ఏం చేస్తాడు, హైదరాబాద్లో బేగం బజార్లోనో ఇంకేదో సూపర్ సికింద్రాబాద్ మార్కెట్లోనో లేదా పటాన్షోర్ మార్కెట్లోనో తీసుకొని వచ్చి అక్కడ అమ్మేస్తాడు, క్వాంటిటీ తక్కువ ఉన్నాడు. బల్క్ హెవీ క్వాంటిటీ ఉన్నప్పుడు ఏం చేస్తాడు, అదే జీడిపప్పు కొనాలంటే విజయనగరం మీద, చీరాల బాపట్ల మీద, గోవా నుంచి తెప్పించుకోవడం మీద అని 3-4 ఊర్లలో చూస్తారు. అలాగే ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ దే సీ ద కంట్రీస్. వాళ్లకు ఈ ఇండెక్స్ కావాలి, ఇండెక్స్ ఉంటే దే కెన్ జడ్జ్. హౌ మెనీ ఆఫ్ క్లియర్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండెక్స్? ఎస్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండెక్స్ ఇప్పుడు అర్థమైంది అనుకున్నాడు, ఎంతమంది టైప్ చేయండి.
నాకు అర్థమైంది సార్, వెరీ క్లియర్ అనే వాళ్ళు టైప్ చేయండి. రైట్, నెక్స్ట్ ఇప్పుడు అదే అనుకున్నాం, ఇన్ఫర్మేషన్ బెంచ్ మార్కెట్ ట్రేడ్ పోర్ట్ఫోలియో హెడ్జింగ్ అనుకున్నాం. రైట్, తర్వాత ఈ ఇండెక్స్ని ఎలా తయారు చేస్తారు అనేది మనం చూసుకుందాం. హౌ దే ప్రిపేర్ ఇండెక్స్, హౌ దే ప్రిపేర్ ఎందుకు నేను రాస్తున్నానంటే, వర్డ్ ఆల్రెడీ టైప్ చేసి పెట్టేసాం అనుకోండి, స్పాంటేనియస్గా రాదు. రెండోది, మీరు కూడా రాసుకుంటూ ఉంటారని నా ఉద్దేశం. నోట్ బ్యాడ్ పెట్టుకోమన్నా, మీకు రాసుకోవడానికి టైం ఉంటుంది, నేను నాకు చెప్పడానికి టైం ఉంటుంది. హౌ దే ప్రిపేర్ ఇండెక్స్, ఇండెక్స్ ఇండెక్స్ చేయడానికి నిఫ్టీ 50 కానీ సెన్సెక్స్ కానీ, నిఫ్టీ 50 కానీ లేదా సెన్సెక్స్ కానీ వాళ్ళు ఫాలో అయ్యే రూల్స్ కొన్ని ఉన్నాయి. ఏమేమి రూల్స్ ఫాలో అవుతారంటే, ఫస్ట్ లిక్విడిటీ ఒకటి. లిక్విడిటీ, లిక్విడిటీ అంటే ఏంటి? నీళ్ళలో పోయడమా? ఎవరు అడిగారు మా ఫ్రెండ్స్, సార్ ఏమన్నా లిక్విడ్ ఉందా, లిక్విడ్ ఉందా అండి. నేను ఏం లిక్విడ్ రా బాబు అని చెప్పి ఇదిగో ఇచ్చిన ఆ లిక్విడ్ కాదు సార్, ఆ లిక్విడ్ మొన్న ప్రోగ్రాంలో కాలేజీలో పెడినాం ఎంబీఏ వాళ్ళకి, లిక్విడిటీ అంటే ఏంటి అని. ఏందా సార్, రాత్రి మందు కొట్టి పడిపోవడమే లిక్విడిటీ అన్నారు. ఇంకో కొన్ని కొన్ని మాటలు అన్నారు వద్దులేండి. సో లిక్విడిటీ అంటే ఏంటంటే, ఆ పర్టికులర్ స్టాక్ ట్రేడింగ్ ఎక్కువ జరుగుతుండాలి, అంటే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతుంటే దాన్ని లిక్విడిటీ అంటారు. మీకు రియల్ ఎస్టేట్ భాషలో చెప్తారు. ఒకటి, మీరు సైట్ హైదరాబాద్లో కోకా పెట్టుకుని హైటెక్ సిటీ కానీ, బెంగళూరు హైదరాబాద్ లేదా శ్రీశైలం అడవుల్లో ఎక్కడ మీరు సైట్ ఒకవేళ అమ్మితే, కొన్నారనుకోండి అమ్మడం ఎక్కడ ఈజీ చెప్పండి. అలాగే పొలాలు కూడా, కోస్తా జిల్లాలో పొలాలు ఈజీగా అమ్ముడిపోతాయా, లేదా బీజాపూర్లో కర్ణాటకలో రాళ్ళు రప్పలు ఉన్న ఏరియాలో రాజస్థాన్లో ఈజీగా అమ్ముడిపోతాయా? రాజస్థాన్ అమ్మాలంటే ఇప్పుడు కొనేవాడు ఉండడు కొన్నిసార్లు అవునా. అందుకే లిక్విడిటీ, ఏ స్టాక్స్ అయితే హై లిక్విడిటీ ఉన్నాయో వాటిని కన్సిడర్ చేస్తారు. ఒక పాయింట్ క్లియర్, లిక్విడిటీ. ఎంతమందికి అర్థమైనది లిక్విడిటీ? క్లియర్ కాన్సెప్ట్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దానివల్ల ఏంటంటే, ఆ లిక్విడిటీ ఉన్న స్టాక్స్ని తీసుకుంటే మార్కెట్లో మనకు దాన్ని మెజర్ చేయొచ్చు అని. రెండవది వచ్చి మార్కెట్ క్యాపిటలైజేషన్, ఎం క్యాప్. మనం అనుకున్నాం ఎం క్యాప్ గుర్తుందా? జస్ట్ టు రీకలెక్ట్ యూ, ఎం క్యాప్ అంటే నంబర్ ఆఫ్, ఓకే నేను చెప్పను, ఎంతమందికి మార్కెట్ క్యాప్ తెలుసు దాని ఫార్ములా చెప్పండి. దాంట్లో నేను చెప్తున్నా ఇక్కడ, మార్కెట్ క్యాప్ వచ్చి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎం క్యాప్ అని రాశాను. వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ బి, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎం క్యాప్ ఊరికి చెప్పుకుంటూ పోతే ఉపయోగం ఏంటి? మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా ఒక 3 డేస్ బ్యాక్ మనం కనుక్కున్నాం. ఇది రియల్ క్లాస్ అండి బాబు, నాలాంటి టీచర్ మీకు దొరికినట్లేదు. ఇప్పుడు క్లాస్లో అయితే దెబ్బలు తింటాను కొంతమంది. లేదు లేండి సార్, నా ఇంటెన్షన్ అది కాదు, కొట్టడం కాదు, మీకు బాగా అర్థం అవడం కోసం. ఎందుకంటే రాంగ్లలో ఈ వొకాబులరీస్ ఎలా అంటే చాలా ఉపయోగపడతాయి. కార్ట్ ఏం చేసినప్పుడు మీకేం తెలియదు అంటే, బాబు ఇండికేటర్, ఇండికేటర్ అంటే ఏది, ఇండికేటర్ ఎక్కడ ఉంది, ఇండికేటర్ తెలియదు. అలా కాబట్టి ఇప్పుడు కొత్తగా జీపీఎస్లు వచ్చాయి, ఆ రియర్ జీపీఎస్ ఆన్ చేయాలంటే ఎక్కడ రియర్ జీపీఎస్ అంటే తెలియకపోతే ఎట్లా? తర్వాత కూర్చున్నారు, బాబు ఆ విండో బ్యాక్ సైడ్ విండో తగ్గించంటే నాకు ఎక్కడ బటన్ తెలియదు అంటే, కార్లు డ్రైవ్ చేయడానికి ముందే మనం బటన్స్ అనేది తెలుసుకోవాలి. అందులో ఇప్పుడు వచ్చిన కార్లన్నీ హై ఎండ్ కార్లు, విపరీతమైన ఫంక్షన్స్ ఉన్నాయి, ఫీచర్స్ తెలుసుకోవాలి. అందుకే రైట్, వాట్ ఈజ్ ఏ, వాట్ ఈస్ బి, టైప్ చేయండి. ఎస్, ఏ ఇస్ నంబర్ ఆఫ్ షేర్స్, బి ఇస్ మార్కెట్ ప్రైస్. ఓకే, సో ఇది మార్కెట్ క్యాప్. సో ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి కూడా దాన్ని కూడా ఏ కంపెనీస్ హై మార్కెట్ క్యాపిటలైజేషన్ అయ్యి వాళ్ళని చూస్తారు. అంతేకాదు, ఇప్పుడు మీ స్కూల్లో కూడా క్లాస్లో ఎవరెవరికి మార్కులు బాగా వచ్చాయి వాళ్ళందరినీ ఏ బ్యాచ్ బి బ్యాచ్లోకి మారుస్తారు కదా. అండ్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ ఉంటుంది అనుకుందాం, స్టార్ బ్యాచ్ అని కొన్ని స్కూళ్ళలో ఉంటాయి, ఐఐటి బ్యాచ్ అని. వాళ్ళు ఏం చేస్తారు, మిగతా క్లాసులో బాగా చదివిన పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఆ స్టార్ బ్యాచ్ వేస్తారు. స్టార్ బ్యాచ్ అంటే వాళ్ళు స్టార్ పర్ఫార్మెన్స్ అని ఏదో పేర్లు ఉంటాయండి, నాకు తెలియదు, నేను చదవలేదు, మనమంతా గవర్నమెంట్ స్కూల్స్. రైట్, మార్కెట్ క్యాప్. మూడోది వచ్చి సెక్టర్. ఒక్కొక్క సెక్టర్ అంటే, ఈ సెక్టర్స్ గురించి నేను చెప్పలేదు మీకు, ఆల్మోస్ట్ ఒక 50 సెక్టర్స్ ఉన్నాయి. ఆటోమొబైల్ సెక్టర్ అని, ఫైనాన్స్ సెక్టర్ అని, ఐటీ సెక్టర్ అని చెప్పి, ఫుడ్ సెక్టర్, తర్వాత ఆటోమొబైల్లో కూడా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్, ఐటీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్. ఇవంతా సెక్టర్ అంటే ఒక పార్ట్ అండి. ఎలా అంటే, ఇప్పుడు మీరు కాలేజ్లో జాయిన్ అయ్యారు, ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, సిఎం, ఐటీ అట్లా ఉంటాయి కదా, అదేవిధంగా బ్రాంచెస్ అనుకోండి. ఒక్కొక్క సెక్టర్ అంటే ఇండస్ట్రీస్ ఏ సెక్టర్లో ఉన్నాయి. ఆటో అంటే ఆటోమొబైల్స్ తయారు చేసేది. రైట్, ఎఫ్ఎంసీజీ అంటే ఈ ఫుడ్ ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ కానీ
హిందుస్థాన్ లివర్ కానీ అటువంటివి ఎవరు బిస్కెట్లు తయారు చేసేవాళ్ళు, వాళ్ళు తయారు చేసేవాళ్ళు, రైట్? ఆ విధంగా సెక్టర్, కొన్ని కొన్ని సెక్టర్స్ కూడా రిప్రజెంట్ చేస్తారు. ఏ సెక్టర్లో డిఫరెంట్ సెక్టర్స్, సో దట్ అన్ని సెక్టర్స్ని మన రిప్రజెంట్ చేయడం కోసం. నెక్స్ట్ వచ్చి ఫోర్త్ పాయింట్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. అంటే ఈ ర్యాంకులోకి వచ్చిన వాళ్ళని, నిఫ్టీ 50లోకి వచ్చినా కానీ సెన్సెక్స్లోకి వచ్చినా కూడా వాటికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి. అంటే ఒకసారి వాటిలోకి వచ్చారంటే సేమ్, ఇప్పుడు మీ స్కూళ్ళలో కాలేజ్లో స్టార్ బ్యాచ్లు జాయిన్ అయ్యాడంటే ఏమి, మ్యాథ్స్లో బాగొచ్చాయి, ఫిజిక్స్లో బాగొచ్చాయి, కెమిస్ట్రీలో బాగొచ్చాయి, కొన్ని ఒక్కొక్క సబ్జెక్టులు వాళ్ళ పారామీటర్స్ ఉంటాయి, అబ్బాయి బిహేవియర్ కూడా బాగుంది అని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ లిస్టింగ్ హిస్టరీ, అంటే ఏ డేటు, ఏ రోజు అది ఐపీఓ, మనం మొన్న మాట్లాడుకున్నాం ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అని, ఏ రోజు అది లిస్ట్ అయింది, లిస్టింగ్ హిస్టరీ ఎన్నాళ్ళ నుంచి అయింది, సో దట్ సర్టన్ మినిమం పీరియడ్ అంటూ ఉంది. ఆ మినిమం పీరియడ్ అంటూ ఉంది, ఈ రోజు పెడితే మీరు ఎంత పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ హైప్ క్రియేట్ అయినా వాళ్ళు చూడరు, ఆ మినిమం పీరియడ్ ఉంది, దాని ప్రకారం ఎస్టాబ్లిష్, దాని ప్రకారం వెళ్తుంది, క్లియర్? సో హౌ దే ప్రిపేర్, ఎస్ జస్ట్ ఐఎమ్ గివింగ్ 30 seconds టైం, హౌ దే ప్రిపేర్, ఈ హైలైట్స్ మాత్రం టైప్ చేయండి, ఇవి మాత్రం చూసే కాపీయింగ్ ఈజ్ అలౌడ్, వెరీ గుడ్, కాపీయింగ్ ఈజ్ అలౌడ్, హైలైట్స్ టైప్ చేయండి, హైలైట్స్ టైప్ చేయండి, రైట్. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడడానికి ముందు మనం ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఇండిసీస్ అనేవి ఎలా ఉంటాయి అనేది చెక్ చేద్దాం, రైట్? వెబ్సైట్ కనబడుతుందా, ఈ పీపీటీ క్లోజ్ చేస్తే కానీ కనపడదు, యా. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇండిసీస్, ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలంటే బీఎస్సీ అని ఉంటుంది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్లోకి వెళ్తే ఫస్ట్ ఈరోజు రేపటికి మీకు హోంవర్క్ రాసుకోండి, హోంవర్క్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ రివ్యూ. ఎందుకంటే సాటర్డే పర్పస్ఫుల్లీ నేను బ్రేక్ ఇస్తున్నాను, సండే మళ్ళీ క్లాస్ ఉంటుందండి, సండే ఎన్ని గంటలకైనా మీకు రేపు ఇన్ఫామ్ చేస్తాను, 7 to 9 6 to 8 అనేది ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి హోంవర్క్, ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ని మీరు బ్రౌజ్ చేయాలి, రైట్ డౌన్ హోంవర్క్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ. ఈ లింక్ ఏం లేదండి, గూగుల్లో పోయి మీరు సెర్చ్ చేస్తే సరిపోతుంది, ఒకవేళ తెలియలేదనుకోండి ఇలా గూగుల్లోకి వెళ్ళండి, రైట్, గూగుల్లోకి వెళ్ళి ఇట్లా ఇలా టైప్ చేయండి, గూగుల్లోకి వెళ్ళి బీఎస్సీ అని చేయండి, చాలు, గూగుల్లోకి వెళ్ళి బీఎస్సీ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఇండెక్స్ కనబడుతుంది, 5 days ఎలా పెర్ఫార్మెన్స్ ఉంది చూడండి, తగ్గుతూ మళ్ళీ పెరుగుతుంది, 1 month ఎలా ఉంది చూడండి, 1 month కొంచెం రెడ్లో ఉంది, 1 month 67 ఉండింది, తర్వాత 68 అండి, అంటే ఓవరాల్గా మార్కెట్ డౌన్లో ఉంది అని అర్థం. 6 months ఎలా ఉంది, 6 months ఎలా ఉంది, అప్లో ఉందా డౌన్లో ఉందా టైప్ ఇన్ ద మార్క్, రైట్. ఇయర్ టుడే, 1 year, 5 years చూడండి, మ్యాక్సిమం చూసారంటే లాంగ్ రన్లో, అందుకే ఆల్వేస్, అందుకే అంటాడు వారెన్ బఫెట్, స్టాక్ మార్కెట్ ఈజ్ లైక్ ఫర్ షార్ట్ టర్మ్ ఇట్ ఈస్ లైక్ ఓటింగ్ మెషిన్, ఫర్ లాంగ్ రన్ ఇట్ ఈస్ లైక్ ఎ వెయింగ్ మెషిన్ అని, రైట్? కాబట్టి వెయింగ్ మెషిన్లో మీరు చూసే కొద్దీ వెయిట్ పెరుగుతూ ఉంటారు, ఓటింగ్ మెషిన్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, యా. ఇప్పుడు అదే బీఎస్సీ ఇండియా, ఇక్కడ చూడండి బీఎస్సీ ఇండియా అనే టైప్ వెబ్సైట్లోకి వెళ్తే ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఇక్కడ ఏ టైప్ కంపెనీ కావాలంటే మీరు టైప్ చేశారండి, ఫర్ ఎగ్జాంపుల్ బీఈపీఎల్ అనుకోండి, అనుకుందాం బన్సాలి ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పాలిమర్స్ అని కొట్టారంటే ప్రీవియస్ క్లోజ్ ఎంత క్లోజ్ అయింది, ఇంతకుముందు మనం చెప్పాము ఎలా కోట్ జరుగుతుంది, ఓపెన్ ఎన్ని గంటలకైంది, ఇది ఈరోజు మీకు తెలుస్తుంది, లో ఎంత, వివిఏపీ ఎంత, 52 week హై, ఈ డీటెయిల్స్ మళ్ళీ ఈరోజు మనం తెలుసుకుందాం. జస్ట్ ఐడియా కోసం ఇది కొంచెం, మార్కెట్ క్యాపిటలైజేషన్ 2320, మార్కెట్ క్యాప్ 881, ఫేస్ వాల్యూ మనం డిసైడ్ చేసుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూని, ఇవి మీకు తెలియదు డోంట్ వరీ. తర్వాత ఇక్కడ కంపెనీకి అన్ని, కంపెనీ అనౌన్స్మెంట్ ఏంటి, అనౌన్స్మెంట్ అన్ని ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత షేర్ హోల్డర్స్ ప్యాటర్న్, మనం అనుకున్నాం కదా ప్రమోటర్స్ ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి, ప్రమోటర్స్ గ్రూప్ ఆల్మోస్ట్ 57% ప్రమోటర్స్ ఉన్నారు, పబ్లిక్ 42% ఉంది. సో ఈ విధంగా దీంట్లో ఇచ్చారు. తర్వాత బల్క్ డీల్స్ అంటారు, బల్క్ డీల్స్ అంటే ఒకేసారి కంపెనీ వచ్చి ఎవరైనా కొనుక్కున్నారా, పీర్ గ్రూప్ వీళ్ళ కాంపిటీటర్స్ ఎవరు, బీఈపీఎల్ బీఏఎస్ఎఫ్ బయల్మైన్స్ అనుపమ రసాయన్స్ వీళ్ళంతా వీళ్ళ కాంపిటీటర్స్, ఈ విధంగా చూసారంటే దీంట్లో ఇవి తెలుస్తాయి. అలాగే అదే మాదిరి మీరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే వెబ్సైట్ ఉంది ఎన్ఎస్సి, గూగుల్లో పోండి, మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి ఎన్ఎస్సి అని కొట్టారంటే ఇదిగోండి ఎన్ఎస్సి ఇండియా అని ఉంది, ఎన్ఎస్సి ఇండియా క్లిక్ చేస్తే ఈ ఎన్ఎస్సి వెబ్సైట్ వస్తుంది. అక్కడ కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ మీరు అనుకున్నారు దాన్ని ఇక్కడ సెర్చ్ చేయాలి, ఇదిగోండి ఈ పాయింట్లో సెర్చ్ చేస్తే ఉదాహరణకు రిలయన్స్ అనుకున్నారు,
రిలయన్స్ ఇండస్ట్రీస్. దాని కార్పొరేట్ డిస్క్లోజర్స్, ప్రీ ఓపెన్ మార్కెట్, ఇంట్రాడే చార్ట్, హిస్టారికల్ డేటా, క్లోజ్, ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో వస్తుంది అనమాట. ట్రేడ్, రెగ్యులేషన్, రిసోర్సెస్, రైట్? తర్వాత ఇంకొక వెబ్సైట్ చూపిస్తాను, moneycontrol.com అని. moneycontrol.com అనేది ఇదిగోండి, ఇక్కడ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇవన్నీ కొంచెం స్టడీ చేయండి వెబ్సైట్లో, ఏమేమి న్యూస్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, స్టాక్ ఇన్ యాక్షన్, టాప్ గెయినర్స్, వీటిని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకో గుడ్ న్యూస్, ఒక బటన్ నొక్కపోయి ఇంకో బటన్ నొక్కితే డామ్ అనేం పేలిపోదు. ఎక్స్ప్లోర్ చేయండి. రేపు 2 అవర్స్ క్లాసు లేదు అనుకోకండి, క్లాస్ ఉంది. ఈ టైంలో మీరు ఏ వెబ్సైట్లో వెళ్తున్నారో కామెంట్లు చేయండి, ఓకే? ఓన్లీ వెబ్సైట్స్ని స్టడీ చేయండి, స్టడీ చేయండి, స్టడీ చేయండి. ఎంత స్టడీ చేస్తే అంత మేలు. తర్వాత ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి మనం కొంచెం ఫాస్ట్లో వెళ్తాం ఫండమెంటల్ అనాలిసిస్ దాని గురించి. ఇప్పుడు ఇండిసీస్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఉదాహరణ గూగుల్లోకి వెళ్దాం, రైట్? గూగుల్లోకి వెళ్ళేసి ఇండిసీస్ లేదా సెన్సెక్స్ అని కొట్టండి. ఇక్కడికి రండి, కిందకి రండి. ఇక్కడ చూస్తే బిఎస్సి మనీ కంట్రోల్ అనేది, మనీ కంట్రోల్ దాకా వెళ్ళండి. అక్కడ ఆల్రెడీ ఒక వెబ్సైట్ చూపించాను. మనీ కంట్రోల్లో పోతే సెక్టర్ వైజ్ ఇండిసీస్ అన్నాను కదా, ఇక్కడ చూడండి. దీంట్లో చూస్తే చార్ట్, టెక్నికల్స్, న్యూస్, కంట్రిబ్యూషన్. ఇప్పుడు మీకేం అర్థం కాదు కొత్త వాళ్ళకి, డోంట్ వరీ, వదిలేసేయండి. దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇక్కడ ఏ కంపెనీస్ ఎలా ఉన్నాయి, ఇండిసీస్ ఏంటి ఇక్కడ తెలుస్తుంది. అలాగే నిఫ్టీ అని కొట్టారనుకోండి, ఇక్కడ గూగుల్లో వచ్చేసి, మళ్ళీ గూగుల్లోకి వెళ్ళండి, రైట్? గూగుల్లోకి వెళ్ళేసి నిఫ్టీ అని కొట్టారంటే ఈ వండర్ఫుల్ వెబ్సైట్ మనీ కంట్రోల్ది. డీటెయిల్గా వెళ్ళండి, చాలా పాయింట్స్ ఉన్నాయి. రేపు వెళ్ళండి, మళ్ళీ ఒకసారి నేను దీంట్లో డీటెయిల్ ఇస్తాను, ఓకే? ఇండిసీస్ లిస్ట్ అని కొట్టారనుకోండి, ఇదిగోండి. మనీ కంట్రోల్లో పోతే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడుతుందా, నిఫ్టీ 50. నిఫ్టీ 50లో ఏ ఏ కంపెనీస్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ లిస్ట్ ఇస్తుంది. ఇవే పట్టించుకోకండి, వెరీ బుల్లిష్ అనేది ట్రెండ్ చూపిస్తుంది, దాని గురించి మీరు చూసుకోకండి. ఇదిగోండి నిఫ్టీలో ఉన్న స్టాక్స్ లిస్ట్, నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ లిస్ట్. అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్, ఇవేం ఆర్డర్ ప్రకారం కాదు, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుంది. ఇవన్నీ చూడండి, రైట్? ఇప్పుడు నిఫ్టీ 50లో ఉన్న స్టాక్ మీకు ఏదైనా రియల్ లైఫ్లో దాని ప్రోడక్ట్ ఏదైనా వాడుతున్నారా చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రియల్ లైఫ్లో ఏదైనా దాని ప్రోడక్ట్ వాడుతున్నారా, వాడుతుంటే హా ఈ కంపెనీ ప్రోడక్ట్ నేను వాడుతున్నానని మీరు టైప్ చేయండి, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్, అపోలో హాస్పిటల్ ఎప్పుడైనా వెళ్ళారా రాసుకోండి, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ అంటే యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ ఉంటే రాయండి, బజాజ్ ఆటో, బజాజ్ వెహికల్స్ ఏమైనా వాడుతుంటే ఎస్ ఐఎమ్ యూజింగ్ బజాజ్ ఆటో. సో యూఆర్ ఆల్రెడీ, చాలామంది చెప్పాను కదా మొదటి రోజే, మీరు తెలుసో తెలియకో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యూఆర్ అసోసియేటెడ్ విత్ ద స్టాక్ మార్కెట్. బజాజ్ ఆటో అనుకోండి, వర్స్ వందల మీ బంధువులందరూ 100 మంది బజాజ్ బైక్స్ కొన్నారంటే మీరు కంపెనీ షేర్ ప్రైస్ పెరగడం, ఎందుకంటే కంపెనీ ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయి, దాని షేర్ ప్రైస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, రైట్? ఇప్పుడు 100 మంది యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్లు ఓపెన్ చేశారు, 100 మంది హోమ్ లోన్స్ తీసుకున్నారంటే యాక్సిస్ బ్యాంక్ ప్రాఫిట్స్ పెరుగుతాయి. అలాగే బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్ చెక్ చేసుకోండి, భారతీయ ఎయిర్టెల్, మీరందరూ ఎంతమంది మొబైల్స్ వాడుతున్నారండి? ఎస్ ఐ యూజ్ మొబైల్ ఫోన్స్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అంటే యూఆర్ ఇన్ స్టాక్ మార్కెట్ ఆర్ నాట్, రియలైజ్ అయిందా? అలాగే బ్రిటానియా బిస్కెట్లు ఎంతమంది తింటారండి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, ఐ ఈట్ బ్రిటానియా బిస్కెట్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నెక్స్ట్ సిప్లా, కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్, రెడ్డీస్ ల్యాబ్, ఐషర్ మోటార్స్, ఐషర్ మోటార్స్ అంటే బుల్లెట్, బుల్లెట్ బండికి వచ్చేస్తావా, రైట్? గ్రాసిమ్, హెచ్సిఎల్ టెక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ ఎంతమందికి ఉంది? సో టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. హెచ్డిఎల్ లైఫ్, హీరో మోటార్ కార్ప్, హిండాల్కో, ఇవన్నీ పెద్ద పెద్దవి, ఒక 50 కంపెనీస్ దాంట్లో చేసింది. అలాగే సెక్టర్ దాంట్లో చూస్తే నెక్స్ట్ ఇండిసీస్ అన్న కదా, సెక్టర్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకుల కోసం ఇదే విధంగా నిఫ్టీ అంటే టాప్ ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ చూస్తే, బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంకుల సెక్టర్లో ఉన్న టాప్ కంపెనీస్. ఇక్కడ క్లిక్ చేస్తే గుడ్ న్యూస్, మీరేం బట్టి పట్టాల్సిన పని లేదు, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు. మై ఫ్రెండ్స్, మళ్ళీ నేను చెప్తున్నాను, మీ పిల్లల చదువుల్లో వీక్గా ఉంటే, బికాస్ ఐఎమ్ ఏ మెమరీ ట్రైనర్, ఇఫ్ యూ స్టడీ టు రిమెంబర్ యూ విల్ ఫర్గెట్, ఇఫ్ యూ స్టడీ టు అండర్స్టాండ్ యూ విల్ రిమెంబర్. ఐ రిపీట్, ఇఫ్ యూ స్టడీ టు రిమెంబర్ యూ విల్ ఫర్గెట్, ఇఫ్ యూ స్టడీ టు అండర్స్టాండ్ యూ విల్ రిమెంబర్, రైట్? సో ఇవి నిఫ్టీ బ్యాంక్. ఇప్పుడు బ్యాంకులో ఏమేమి ఉన్నాయి, ఏయూ స్మాల్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్, ఇండస్ట్రియల్, కోటక్ మహీంద్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ.
ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ 100 అంటారు, అంటే 2000 కంపెనీస్లో మొదటి 50 పోయిన తర్వాత 100 మిడ్ క్యాప్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం గుర్తుందా, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, ఇప్పుడు అది పాయింట్ యూస్ అవుతుందా? రైట్. ఎంతమందికి అనుకుంటానండి ప్రీవియస్ క్లాస్ ఇస్ యూస్ఫుల్ ఫర్ నౌ, టైప్ చేయండి. ఇంతకుముందు క్లాస్ ఇప్పుడు యూస్ఫుల్ అయిన వాళ్ళు, ఎస్ ఇట్ ఈస్ యూస్ఫుల్, ప్రీవియస్ క్లాస్ ఆల్వేస్ యూస్ఫుల్. కాబట్టి ఈరోజు చెప్పేది రేపటికి యూస్ఫుల్గా ఉంటుందా లేదా టైప్ చేయండి, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్ రైట్, నిఫ్టీ బ్యాంక్. అలాగే నెక్స్ట్ 50, ఇప్పుడు టాప్ 50 తీసుకున్నామా, సెకండ్ నిఫ్టీ 50 ఏంటంటే ఇవి ఏబీబీ, ఏసీసీ, అదాని ఎనర్జీ, అదాని గ్రీన్, అదాని టోటల్ గ్యాస్, అవెన్యూ సూపర్ మార్ట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బోష్, కెనరా బ్యాంక్, డాబర్ ఇండియా, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట. అంటే టాప్ ర్యాంకర్స్ మొదటి 10 మంది, తర్వాత మళ్ళీ ఇంకో 10 మంది ఉంటారు కదా క్లాసుల్లో, అదేవిధంగా వీళ్ళు మొదటి 10 మంది, తర్వాత 10 మంది, వీళ్ళని మనం సెకండ్ క్యాటగిరీ అన్నమాట. రైట్. సో నిఫ్టీ స్మాల్ క్యాప్, రైట్, అదేవిధంగా నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ 200. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీస్లో ఉదాహరణకు బిఎస్సి అని కొడదాం, బిఎస్సి అని కొడదాం, బిఎస్సి 100 అని కొడతాం. అక్కడ గూగుల్లో కొడితే రకరకాల ఇండస్ట్రీస్ వస్తాయి, సో దట్ వాట్ దే ఆర్ డూయింగ్ అనేది మీకు ఇండెక్స్ అన్నీ వస్తుంది. రైట్. ఇప్పుడు ఒక జస్ట్ 5 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం. ఈ బ్రేక్లో మీకు ఏమైనా వర్క్ ఉంటే చూసుకోండి, వీలైనంత వాళ్ళందరూ ఈ వెబ్సైట్ని లాగిన్ చేసి ఉంటాడు. రైట్, విల్ బీ హియర్ ఓన్లీ, వీఆర్ నాట్ గోయింగ్ అవుట్ సైడ్. ఒక జస్ట్ 5 మినిట్స్ బ్రేక్, యాజ్ యూజువల్ 5 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం. డూ వాంట్ బ్రేక్? ఈ టైంలో వెబ్సైట్ని స్టడీ చేయండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ కానివ్వండి, నిఫ్టీది కానీ స్టడీ చేయండి, సో దట్ యూ కెన్ హ్యావ్ సమ్ ఐడియా వాట్ ఈస్ వాట్ విత్ విల్ గోయింగ్ టు నెక్స్ట్ లెవెల్. ఎస్, వెల్కమ్ బ్యాక్. నౌ లెట్ అస్ గో, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని తెలుసుకుందాం. ఎందుకంటే మార్కెట్లో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా సరే, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా, కొన్ని కొన్ని టెర్మినాలజీ, మినిమం టెర్మినాలజీ తెలుసుకోవాలి. రైట్, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియసి ఉండొచ్చు. బుల్ మార్కెట్ అంటే ఏంటి, బేర్ మార్కెట్ అంటే ఏంటి చెక్ చేస్తాం. రైట్, సో దాన్ని స్టడీ చేద్దాం, బుల్ మార్కెట్, బేర్ మార్కెట్. ఫస్ట్ బుల్ మార్కెట్ అంటే ఏంటంటే, ప్రైజులు పెరుగుతూ పోతున్నాయి అనుకోండి, ఒక పర్టికులర్ స్టాక్ కావచ్చు, రైట్, లేదా ఇండిసీస్ కావచ్చు, ఈదర్ ఎనీవే రెండివిజువల్గా. ఇండిసీస్ అంటే ఏంటి, బాంబే స్టాక్, బిఎస్సి, సెన్సెక్స్ కానివ్వచ్చు, లేదా నిఫ్టీ కావచ్చు, లేదా వాటిలో సెక్టర్ కూడా బ్యాంక్ నిఫ్టీ కానీ, ఆటోమొబైల్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, అవి పెరుగుతూ ఉన్నాయనుకోండి. అంటే ఉదాహరణకు ఒక స్టాక్ గురించి చూద్దాం. ఒక స్టాక్ ప్రైస్ కంటిన్యూస్గా ఇలా పెరుగుతూ పోతుందనుకోండి, టైంతో ఇది బుల్ మార్కెట్ అంటారు. అంటే ప్రైజెస్ ఆర్ గోయింగ్, అంటే సెంటిమెంట్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. సెంటిమెంట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. దాన్ని బుల్ మార్కెట్ అంటారు, అంటే ప్రైజులు పెరుగుతూ ఉంటే. నెక్స్ట్ అదే ఒక కంపెనీ స్టాక్స్ కానీ, ఏదర్ స్టాక్ కానీ, ఇండిసీస్ కానీ ప్రైస్ పడిపోతూ ఉందనుకోండి, దాన్ని బేర్ మార్కెట్ అంటారు. బేర్ అంటే పడిపోతుంది అని, అది ఇండిసీస్ కావచ్చు, స్టాక్ కావచ్చు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, బుల్ మార్కెట్లో బేర్ మార్కెటా మీరు చూసి నాకు చెప్పాలి. రైట్, దెన్ ఇదేంటి సార్ సిల్లీ థింగ్ అనుకోవచ్చు, మీకు తెలియాలండి, చాలామందికి తెలియదు కొన్ని. రైట్, ఇప్పుడు ఒక్కొక్క కంపెనీది స్టడీ చేస్తాను, మీరు ఈ చార్ట్ చూసి చెప్పగలగాలి. నేను గూగుల్లోకి వెళ్తాను, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లోకి వెళ్తున్నా. రైట్, హెచ్డిఎఫ్సి షేర్ ప్రైస్, హెచ్డిఎఫ్సి షేర్ ప్రైస్ నేను మ్యాక్సిమంలో పెట్టి చెప్తున్నా. ఇప్పుడు లాంగ్ రన్లో హెచ్డిఎఫ్సి షేర్ ప్రైస్ ఇన్ ఎ బుల్ రన్ ఆర్ బేర్ రన్, 2010 నుంచి 2022 వరకు బుల్ ఆర్ బేరిష్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా, బుల్ ఆర్ బేరిష్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అదే హెచ్డిఎఫ్సి 1 మంత్లో చూసామనుకోండి, లాస్ట్ 1 మంత్లో బుల్లిష్ ఆర్ బేరిష్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అంటే హెచ్డిఎఫ్సి బేక్ లాంగ్ రన్లో ఏమో బుల్లిష్లో ఉంది, అదే 1 మంత్ ప్రకారం చూస్తే బేరిష్లో ఉంది. రైట్, అలాగే ఉదాహరణకు జిందాల్ స్టీల్ అనుకుందాం, నాకు తెలియదు, జస్ట్ ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఎనీథింగ్. జిందాల్ స్టీల్ అనేది 1 డేలో, ఒకరోజు బుల్లిష్లో ఉందా బేరిష్లో ఉందా, 1 డే, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ చూడండి అండ్ టైప్ చేయండి. రైట్, అదే
ఫైవ్ డేస్లో బుల్లిష్లో ఉందా బేరిష్లో ఉందా టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఈ లాస్ట్ సంవత్సరం ఇది కన్ఫ్యూషన్ అంటే దీన్ని సైడ్ వేస్ అంటారు, దీన్ని సైడ్ వేస్ మార్కెట్ అంటారు, సైడ్ వేస్ మార్కెట్. అదే ఫైవ్ ఇయర్స్లో మ్యాక్సిమం ఓవరాల్గా చూస్తే చూడండి 2010 నుంచి కిందకి దిగింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పైకి. దీన్ని కప్ ఫార్మెట్ అంటారు టెక్నికల్ అనాలిసిస్లో. కాబట్టి దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఇట్ మే గో అప్ అని అనుకుంటారు. ఇది మీకు తెలియదులేండి, ఇది ఒక బుల్, ఇది డబ్ల్యూ ఫార్మెట్ అంటారు. సో దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ టెక్నికల్ అనాలిస్ట్ చెప్పారంటే ఈ ప్రైస్ కంటే ఎక్కువ పోతే 720 ఉంది కదా, ఇప్పుడు కదా 720 కదా, 634 వచ్చి 720 బ్రేక్అవుట్ అయితే స్టాక్ మే గో అప్ అని టెక్నికల్ అనాలిసిస్. ఇప్పుడే కొనమని నేను చెప్పట్లేదు, దానికి ఫండమెంటల్స్ చూసుకొనే కొనాలి. అలా ఏ షేర్ ప్రైస్ చూసినా కొన్ని కొన్ని కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ జేపీ ఇండస్ట్రీస్ అనుకుందాం, అది లేదా ఎనీ కంపెనీ, ఇన్ఫోసిస్, ఎస్ బ్యాంక్ అనుకుందాం. చూడండి ఎస్ బ్యాంక్ షేర్ ఏముంది, వన్ డేలో కన్ఫ్యూషన్గా ఉంది. సిక్స్ మంత్స్లో చూస్తే ఏమైంది, ఈ 15 రూపీస్ ఉన్న షేర్ ప్రైస్ అరౌండ్ 18 రూపీస్కి వచ్చింది. వన్ ఇయర్ బ్యాక్ 22 ఉండేది, మళ్ళీ 18 రూపీస్కి వచ్చింది. మ్యాక్సిమంలో చూసారనుకోండి, మధ్యలో చూడండి షేర్ ది 2011లో 61 రూపీస్ ఉండేది, అలా పెరిగి 2017లో 368 రూపీస్ అయింది, 373లో 2018లో కింద పడిపోయింది. ఎందుకంటే ఫండమెంటలీ కంపెనీ వాస్ వీక్, అది ఫండమెంటల్ అనాలిస్ట్ ముందు కనుక్కున్నారు, టెక్నికల్ అనాలిస్ట్ లాస్ట్లో కనుక్కున్నారు. అందుకే ఫండమెంటల్ అనాలిసిస్ కూడా ఇంపార్టెంటే, టెక్నికల్ అనాలిసిస్ కూడా ఇంపార్టెంటే. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ షేర్ ప్రైస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసాం అనుకోండి. ఎందుకు నేను రెండు నేర్చుకోవాలంటున్నా అంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్ చూసాం అనుకోండి, వన్ ఇయర్లో చూడండి ఇక్కడ 616లో ఉంది, మళ్ళీ 512 అయింది, మళ్ళీ 609 అయింది. మీరు కనుక షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే 2022లో మీరు కొన్నారనుకోండి 616లో, ఇప్పుడు దాని ప్రైస్ 629 ఉండేది, అంటే వన్ ఇయర్ కూడా ఏం పెద్ద రిటర్న్స్ వచ్చిండేవి కాదు. అదే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఈ పాయింట్లో 505లో కొని ఏప్రిల్లో, ఇప్పుడు 605లో కొన్నారంటే 2 మంత్స్లో ఆల్మోస్ట్ 25% రిటర్న్స్ వచ్చేవి. అలాగే 5 ఇయర్స్ చూద్దాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది, అలాగే మ్యాక్సిమం చూద్దాం. చూసారంటే చూసారా, ఒకసారి ఇక్కడ 212 ఉండింది, మళ్ళీ 112 అయింది, మళ్ళీ 315 అయింది, 174 అయింది, 303 మళ్ళీ 164 అయింది, తర్వాత 361 మళ్ళీ 179 అయింది. తర్వాత మేము యాక్చువల్గా కోవిడ్ టైంలో మా కస్టమర్స్ అందరికీ చెప్పాం, తీసుకోండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒక 100 స్టాక్స్ ఉన్నాయి మా, ఇప్పుడు కూడా ఒక వీడియో ఉంటుంది చూడండి. సో ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే, సపోజ్ ఇఫ్ యూఆర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2006లో ఇన్వెస్ట్ చేసి ఇంతవరకు వెయిట్ చేసి ఉండేవాడు, దట్స్ గుడ్, ప్రాఫిట్స్ ఏం ఇబ్బంది ఏం లేదు. అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ఈ డౌన్లో బై చేస్తారు, హైలో వచ్చాము అమ్మేస్తారు, ఇక్కడ బై చేస్తారు మళ్ళీ సెల్ చేస్తారు, బై సెల్. అందుకని టెక్నికల్ అనాలిస్ట్కి ఉపయోగం, రెండు విధాలుగా మనం డబ్బు సంపాదించాలనుకుంటే ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. ఇప్పుడు చెప్పండి, రెండు విధాలుగా డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో టైప్ చేయండి, ఐ వాంట్ టు ఎర్న్ ఇన్ 2 వేస్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు, ఐషర్ మోటార్స్ అనేది టైప్ చేస్తాను. ఐషర్ మోటార్స్ చూసారంటే మ్యాక్సిమంలో చూస్తే చూడండి, 2002లో 1 రూపీ ఉన్నింది, 2002లో 3 రూపీస్ అయింది, 2006లో 21 రూపీస్ ఉన్నింది, 2010లో 62 రూపీస్ ఉన్నింది. దేనని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2006లో 24 రూపీస్కి ఉండి 2010కి 64, అదే 2002లో 5 రూపీస్ ఉండింది, 2010 వరకు ఆల్మోస్ట్ అంతే ఉండింది, 5 రూపీస్ది కాస్త 50 రూపీస్ అయింది, 10 టైమ్స్ బాగానే పెరిగింది. ఈ 2002 నుంచి 2006 వరకు మీరు ఐషర్ మోటార్స్లో పెట్టకుండా అదే అమౌంట్ ఆ టైంలో ఏది బాగుందో దాంట్లో పెట్టి, ఒకసారి వచ్చిన తర్వాత ఓకే నౌ ఇట్ ఈస్ ఇన్ ద రైస్ ట్రెండ్ అని తెలిసినప్పుడు ఇక్కడ పెడితే, ఇప్పుడు ఐషర్ మోటార్ ప్రైస్ చూడండి 3200, రైట్. అలాగే ఎంఆర్ఎఫ్ టైర్స్ చూడండి, 1 లాక్ ఉంది ఒక్క షేర్ ప్రైస్, అదే ఎంఆర్ఎఫ్లో షేర్ ప్రైస్ 11,000 ఉండింది, 2010లో 6,000 రూపీస్ ఉండింది,
6,000 రూపీస్ ఉన్న ఎంఆర్ఎఫ్ టైర్ ఇక్కడికి వచ్చేటప్పటికి 1,07,000. అంటే ఆ రియల్ ఎస్టేట్ భాషలో చెప్తే అప్పట్లో 6,000 రూపాయలు ఉండే గజం ఇప్పుడు 1,00,000 రూపాయలకి అయింది. ఏది ఒక 10 ఇయర్స్లో, 10 ఇయర్స్లో 6,000 కాస్త 1,00,000 అంటే ఆల్మోస్ట్ ఎనీ టైమ్స్ చెక్ చేసుకోండి, రైట్? సో అందుకనే రెండు మనం వాడుకుంటే, రెండు విధాలుగా మనం చేసుకున్నాం అంటే మనకు బుల్ మార్కెట్ బేర్ మార్కెట్ చేసుకుందాం. ఇప్పుడు బుల్ మార్కెట్ అయింది, బేర్ మార్కెట్ అయింది, రైట్? తర్వాత ట్రెండ్. ట్రెండ్ అనేది ఏంటంటే ఈ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది. ఇప్పుడు చూడండి, ఈ ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉంది, కనబడుతోంది. ఆ ట్రెండ్ అనేది 3 రకాల ట్రెండ్స్ ఉంటాయి. ఆ ట్రెండ్ ఎలా చేయాలనేది, ట్రెండ్ అనేది యాక్చువల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి గొప్ప, దాని గురించి పెద్ద పట్టించుకోరు. ఈ ట్రెండ్ అనేది టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అంటే ట్రెండ్ అనేది 3 రకాల ట్రెండ్ ఉంది, అప్ ట్రెండ్ అని, డౌన్ ట్రెండ్ అని, సైడ్ వేస్ అని. సో అప్ ట్రెండ్, దీన్ని అప్ ట్రెండ్లో కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, ఇలా బేస్ అనుకోండి. డౌన్ ట్రెండ్లో కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, సైడ్ వేస్ మార్కెట్లో కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. సో అది ట్రెండ్ అంటే, ట్రెండ్ చూపుతుంది అనమాట ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది అనేది. నెక్స్ట్ ఫేస్ వాల్యూ అనే దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఫేస్ వాల్యూ, మార్కెట్ వాల్యూ, బుక్ వాల్యూ గురించి. తర్వాత కొంతమంది జనరల్గా టీవీల్లో చెప్తుంటారు 52 వీక్ హై ఏంటి, 52 వీక్ లో ఏంటి, ఆల్ టైమ్ హై ఏంటి, ఆల్ టైమ్ లో ఏంటి అనేది పాయింట్ మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఏదో ఒక కంపెనీ షేర్ తీసుకున్నారంటే, ఉదాహరణకు నేను పై ఇక్కడ పోయి అదే సేమ్ SBIదే చూసుకుంటాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, moneycontrol.com పోయి చేసుకుంటాం. SBI చూసుకుంటే ఇక్కడ ఇచ్చుంటాడు చూడండి, 52 వీక్ హై ఎంత ఉంది, ఆల్ టైమ్ హై ఎంత ఉంది. ఇక్కడ చూడండి ఓపెన్, క్లోజ్, వాల్యూమ్, ఇవి మళ్ళీ మీకు నెక్స్ట్ లెవెల్ వస్తుంది. హై చూడండి 598 రూపీస్, హయ్యెస్ట్ వచ్చి 598 రూపీస్ ఉంది, హయ్యెస్ట్, రైట్? ఇక్కడ చూడండి హయ్యెస్ట్ 598 రూపీస్ ఉంది, ప్రీవియస్ క్లోజ్ అండ్ లో 592 రూపీస్ ఉంది. ఇక్కడ 52 వీక్ హై అంటే గత సంవత్సరం రోజుల్లో హయ్యెస్ట్ ప్రైస్ ఎంత పోయింది అనేది ఇండికేషన్. 52 వీక్స్ లో అంటే గత 52 వారాల్లో, అంటే ఒక సంవత్సరంలో ఆ స్టాక్ ప్రైస్ ఎంత కిందకి దిగింది. కొంతమంది సార్ 52 వీక్ లోలో ఉంటే కొనొచ్చా అంటారు, ఎలా గ్యారంటీ? ఒక స్టాక్ ప్రైస్ ఉంది, కంపెనీ లాస్లో ఉంది, అంబాసిడర్ కంపెనీని అనుకోండి, లాస్ట్ 1 ఇయర్గా ప్రాఫిట్స్ తగ్గుతూ 5 ఏళ్ళగా ప్రాఫిట్ తగ్గుతూ ఇప్పుడు 52 ఇయర్స్ లోకి వచ్చింది. కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ చూడకుండా, కంపెనీ బిజినెస్ చూడకుండా, మనం నేను అనుకున్నాం కదా క్వాలిటేటివ్ అనాలిసిస్ ఏమి చేయకుండా లోలో ఉందని కొనేస్తే ఎట్లా? కొన్ని కంపెనీస్ టర్న్ అరౌండ్ అంటాయి, అంటే పైనుంచి కిందకి పడి మళ్ళీ పైకి లేస్తాయి. ఇటువంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఐషర్ మోటార్స్ అటువంటిది, ఐషర్ మోటార్స్ని పడిపోయిన కంపెనీని మళ్ళీ వాళ్ళు బుల్లెట్ తయారు చేసి ఇంకొంచెం పైకి లేపారు. అంతే కదా, కొన్ని కొన్ని జనరేషన్, ఒక జనరేషన్లో బాగా జరుగుతున్న బిజినెస్ ఒక జనరేషన్ మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ ఇంకో జనరేషన్లో పెరగచ్చు నెక్స్ట్ జనరేషన్ తీసుకున్నప్పుడు. సో ఇది 52 వీక్ హై, 52 వీక్ లో అనేది. నెక్స్ట్ లెటర్స్ కమింగ్ టు అవర్ ఆల్ టైమ్ హై అంటే, అంటే జీవిత కాలంలో హయ్యెస్ట్ ఎప్పుడు వచ్చింది అనేది ఆల్ టైమ్ హై. సో అది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, లాంగ్ పొజిషన్ అండ్ షార్ట్ పొజిషన్, ఎస్పెషలీ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇది పెద్దగా యూస్ ఉండదు, కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్, ఎవరైతే టెక్నికల్ అనాలిసిస్ చేసి చేయాలనుకున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్. లాంగ్ పొజిషన్ అంటే ఏం లేదు, జస్ట్ యు ఆర్ బయింగ్ ద స్టాక్ అండ్ హోల్డింగ్ ఇట్, కొనుక్కుంటున్నారు, మీ దగ్గర పెట్టుకుంటున్నారు, విత్ ద హోప్ దట్ ప్రైస్ మే గో అప్, అంటే ప్రైస్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో మీరు కొని పెట్టుకుంటున్నారు, స్టాక్ను కొంటున్నారు. ఎప్పుడైతే ప్రైస్ పెరుగుతుందో అప్పుడు అమ్మేస్తారు, బై అండ్ సెల్. దానికి దీంట్లో ఏంటి హోపు, పాజిటివ్. వెన్ యు ఆర్ థింకింగ్ పాజిటివ్ అబౌట్ స్టాక్ లేదా ఇండిసీస్ కానీ, నెక్స్ట్ ఫ్యూచర్లో వస్తాయి, ఫ్యూచర్స్ అనే ఆప్షన్ కానీ, యూ విల్ బై ద షార్ట్. అంటే దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, అంటే ఒక ఫలానా కంపెనీ, పర్టికులర్ కంపెనీ షేర్ పడిపోతుంది అని మీకు ముందే తెలిసిందనుకోండి, అది ఎలా అనేది నెక్స్ట్ ఈ 1 మంత్లో మీరు తెలుసుకుంటారు. టెక్నికల్ అనాలిసిస్ ద్వారా కానీ, ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా కానీ మీకు తెలిసిందనుకోండి, దాన్ని అమ్మే ఖచ్చితంగా షేర్ ప్రైస్ పడిపోతుంది అన్నప్పుడు ఏం చేస్తారంటే, ముందుగానే మీరు ఆ షేర్లు పక్కన పెట్టుకొని బ్రోకర్తో మాట్లాడతారు. అంటే మాట్లాడేది ఏమి ఉండదు, ఆఫీషియల్ అగ్రిమెంట్ అని చెప్తాను. తర్వాత ఆ ప్రైస్ వచ్చినప్పుడు దాన్ని డిస్పోజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి 2014లో ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏదో ఒక ఎంఐ ఫోన్స్ అనేసి చెప్పారు. ఎవరైతే ఫ్లిప్కార్ట్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఎంఐ ఫోన్స్ ఇస్తాను అని ఒక న్యూస్ వచ్చింది. ఎంతమంది ఆ న్యూస్ గురించి తెలుసండి, న్యూస్ గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది? అలాగే ఒక్కోసారి కొన్ని క్లబ్ మెంబర్స్లో
వాళ్ళు అంటారు పలానా వాళ్ళకి మాత్రం మేము ఇస్తాము, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వము అని చెప్పేసి, రైట్? అలాగే సినిమా ఫ్యాన్స్ వాళ్ళకి మాత్రం మేము ఆ టికెట్లు ఇస్తాము. ఉదాహరణకు బాహుబలి సినిమా టికెట్లు లేదంటే ఇంకేదైనా సినిమా టికెట్లు వారం ముందే మీకు టికెట్లు ముందు రేట్ ప్రైస్కి అమ్మేస్తారు. అలాగే ఫ్లిప్కార్ట్లో ఐ విల్ షో ఇన్ సపరేట్. షార్ట్ అంటే ఏంటని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చాలామంది నిన్న అడిగారు, చాలామంది నిన్న కామెంట్స్లో పంపించారు షార్ట్ అంటే ఏంటి, షార్ట్ అంటే ఏంటి అని. అందుకోసం మీ కోసం చెప్తున్నాను. ఇంకా క్వశ్చన్స్ ఏదైనా ఉంటే, మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. రేపు ఎల్లుండి క్లాసులో మళ్ళీ దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే కొన్ని ఇప్పుడే అడిగితే అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వాట్ ఈజ్ తీటా గామా అని చెప్పి ఆప్షన్లు అడుగుతున్నారు. అసలు స్టాక్ గురించి తెలియనప్పుడు ఆప్షన్ గురించి చెప్తే ఏమర్థమవుతుంది, రైట్? వాట్ ఈస్ ద టైం డికే అని ఆప్షన్స్ అనేసి కొంతమంది అడుగుతున్నారు. అది మీరు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఉన్నారండి మై డియర్, నాకు తెలుసు. కానీ ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. అందుకే మీరు క్వశ్చన్స్ అడుగుతూనే ఉండండి, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ క్వశ్చన్ నాకు ఇది కావాలి, నాకు డౌట్ కావాలి, నాకు డౌట్ కావాలి, నాకు ఇది క్లియర్ చేయండి, ఇది క్లియర్ చేయండి అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇప్పుడే కాదండి, రేపైనా కూడా నిదానంగా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీకున్న డౌట్స్ అన్నీ టైప్ చేయండి. ఒక్కొక్క డౌట్కి ఒక్కొక్క వీడియో కూడా తయారు చేస్తాను నేను. ఐఎమ్ విత్ యూ, రైట్? షార్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఫ్లిప్కార్ట్లో ఎంఐ ఫోన్ల గురించి వచ్చింది. అదేదో ఒక ఎంఐ ఫోన్, బ్రహ్మాండమైన ఫీచర్స్, అద్భుతమైన ఫీచర్స్, లిమిటెడ్ ఎడిషన్ అంటే తక్కువ ఎడిషన్లో పంపిస్తున్నాం అని చెప్పారు. అప్పుడు దాని కాస్ట్ అరౌండ్ 15,000 రూపీస్ అన్నారు. ఫుల్ హైప్ క్రియేట్ అయిపోయింది, ఎందుకంటే అదే ఫోన్ మీరు శాంసంగ్లో ఉంటే 30,000 అవుతుంది అదే ఫీచర్స్తో అని చెప్పి ఫుల్ హైప్. ఎస్, ఎంతమంది విన్నారండి ఇది? టైప్ ఇన్ కామెంట్ బాక్స్ ఎస్ అయిన అవుతారు. అనుకుందాం మీరే, మీకు మెంబర్షిప్ వచ్చింది, మీ ఫ్రెండ్కి మెంబర్షిప్ రాలేదు. సో వాడు రిలీజ్ చేసిన వెంటనే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, జూన్1కి రిలీజ్ చేస్తున్నాడు అనుకుందాం. జూన్1కు మీరు ఆల్రెడీ మెంబర్షిప్, అప్పుడేం చేస్తారు, ఊరే మీకు ఐడియా వచ్చిందనుకో, ఇది 15,000 కాదు, మళ్ళీ కొన్నాళ్ళపోతే ప్రైస్ పడిపోవచ్చు అని మీకు 100% షూర్ తెలిసిందనుకో, ఏ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచో, అప్పుడేం చేస్తారు మీ ఫ్రెండ్, ఒరే ఒరే నాకు ఆ పైకి చాలా ఇంట్రెస్ట్, నాకు కావాలి అన్నాడు. అప్పుడు ఏం చేస్తారు, సరేరా 15,000 కదా నాకేం ఇస్తావు అన్నాడు. వాడు ఏమన్నాడు, 15,500 రూపీస్ నీకు పే చేస్తాను అన్నాడు. సరే 15,500 రూపీస్ నేను 3 కొనుక్కోవచ్చు అంటే వాడు ఇంకో 3 ఫ్రెండ్స్ని తీసుకొచ్చాడు, 15,500 రూపీస్ మీకు ఇచ్చేసాడు. జస్ట్ ఇమాజిన్, హైపోథెటికల్స్ వచ్చాను నేను. ఐ విల్ రైట్ ఇన్ లెఫ్ట్ సైడ్ సో దట్ మీకు, అది మీ ఫ్రెండ్ 15,500 రూపీస్ ఇచ్చేసాడు. ఏ రోజు? జూన్1 రోజు, రైట్? జూన్15 స్టాక్ రిలీజ్ అయింది. స్టాక్ రిలీజ్ అయిపోయి వాడేదో హైప్ క్రియేట్ చేసి మళ్ళీ అన్ని షాపులు ఏమని చెప్పాడు, ఫ్లిప్కార్ట్లో తప్ప ఎక్కడ దొరకదన్నాడు. కానీ అన్ని షాపుల్లో ఇచ్చేసాడు అనుకున్నాను, ఎంఐ షోరూంలో ఇచ్చేసాడు, అక్కడ ఇచ్చేసి జూన్1కి మీ అకౌంట్లో డబ్బులు వచ్చేసాయి. జూన్15 వచ్చేటప్పటికి అది బజార్లో జస్ట్ 14,000 రూపీస్కే పోతుంది, 14,000 రూపీస్కే సేల్ అయింది అనుకోండి. మీ ఫ్రెండ్ ఆల్రెడీ 15,500 మీకు ఇచ్చేసాడు కదా, మీరు అప్పుడు ఏం చేస్తారు, ఫ్లిప్కార్ట్లో ఎందుకు కొనుక్కుంటారు, పక్కన షాప్లో పోయి 14,000 కొని అదే మొబైల్ వాడికి ఇచ్చేస్తారు. ఎందుకంటే మీకు తెలుసు అది రైట్ ఆర్ రాంగ్ పక్కన పెడదాం. ఇప్పుడు మీకు ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు, 1,500 రూపీస్ ప్రాఫిట్. యా, హౌ మెనీ అండర్స్టాండ్ వాట్ ఈస్ మెంట్ బై షార్ట్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అలాగే షార్ట్ అనేది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో డబ్బులు అనుకున్నాం చూడండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే ఫండమెంటల్ అనాలిసిస్ చేసేవాళ్ళు ఓన్లీ లాంగ్ బై చేసినప్పుడే ప్రాఫిట్స్ వస్తాయి. అదే టెక్నికల్ అనాలిసిస్ చేసేవాళ్ళకి కానీ, ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళకి కానీ, స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళకి కూడా షార్ట్ ఆల్సో దే విల్ గెట్ ప్రాఫిట్ ఇన్ షార్ట్ సెల్లింగ్. దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. దే మేక్ ప్రాఫిట్స్, రైట్? అందుకే ఇంట్రాడే స్వింగ్ ట్రేడింగ్ అంత క్రేజ్. అంటే మార్కెట్ మీకు అప్ అయినా ప్రాఫిట్స్ వస్తాయి, డౌన్ అయినా ప్రాఫిట్స్ వస్తాయి. దీంట్లో కూడా ఇప్పుడు ఇంతకుముందు మనం చూసాం కదా, చూపిస్తా ఉండండి ఒకసారి స్టాక్లో చూపిస్తాను ఇంకొకసారి. విల్ గో టు గూగుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ స్టాక్ చూస్తాం, ఇదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక 1 మినిట్ 5 మినిట్ షార్ట్ చూద్దాం. ఇక్కడ 5 మినిట్ షార్ట్లో, ఒక 5 మినిట్స్లో చూడండి, ఇక్కడ స్టాక్ ప్రైస్ 597 ఉంది. ఓకే, ఇక్కడ సరిగ్గా లేదు, నేను మా ఏంజల్ వన్ దాంట్లో చూపిస్తాను మీకు ఈజీగా ఉంటుంది. ఏంజల్ వన్లో అయితే లాగిన్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. చూపిస్తాను, లాగిన్ అయి చూపిస్తాను. ఇది శాంపిల్ కోసం పెట్టుకున్నానండి, రైట్? ఇది ఏంజల్ వన్ది మీకు చూపిస్తున్నాను, రైట్? చూడండి, ఏంజల్ వన్ది యాక్చువల్గా ఇంటరాక్షన్ చాలా బాగుంది. ఇప్పుడు లాగిన్ అయ్యాను, లాగిన్ అయిన తర్వాత ఏదో 1 డేలో ఎలా ప్రాఫిట్స్ తీసుకుంటారు 1 డేలో అనే దానికోసం ఇప్పుడు ఈ చార్ట్ని కొంచెం పెద్దదిగా చేస్తాను. ఇక్కడ
నేను కొన్ని టెంప్లెట్స్ లాగా పెట్టుకున్నాను, డే ట్రేడింగ్ చేసేవాడికి ఎలా ప్రాఫిట్స్ వస్తాయని చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ షార్ట్ సెల్లింగ్లో ఎలా ప్రాఫిట్స్ వస్తాయని చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా, ఇది 3 మినిట్స్ చార్ట్, 3 మంత్స్ చార్ట్స్, 5 మినిట్స్ చార్ట్ నేను పెట్టుకున్నాను అనుకోండి, 5 మినిట్స్కి. ఇప్పుడు ఆ పర్టికులర్ రోజు 27th సెప్టెంబర్ రోజు ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మీకు తెలుసు అనుకోండి 2382లో ఉంది. ఇక్కడ స్టాక్ని సెల్ చేస్తారు అంటే 2377, నోట్ చేసుకోండి, 2377 దగ్గర మీరు సెల్ చేస్తున్నారు, 2377 దగ్గర మీరు సెల్ చేస్తున్నారు, యా 2377 దగ్గర మీరు సెల్ చేస్తున్నారు. ఆ షార్ట్ సెల్లింగ్లో ఎలా వస్తుంది ప్రాఫిట్ అనేది చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. షార్ట్ సెల్లింగ్లో ఉదాహరణకు 2377 దగ్గర ఒక 100 షేర్లు అనుకుందాం, 100 షేర్లు నోట్ చేసుకోండి, షార్ట్ సెల్ చేసాం, తర్వాత మాకు పడిపోతుంది అని తెలిసింది అనుకోండి, ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మేసాం అనుకోండి, 2331 దగ్గర మళ్ళీ బై చేసాం ఇంటూ 100, రైట్? అలాగే కొన్ని కొన్ని షేర్స్ విపరీతంగా పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అదాని చెప్తాను, హిడెన్బర్గ్ వాడు ఎలా సంపాదించాడు అనేది అదాని ఎంటర్ప్రైజెస్ స్టాక్ చూపిస్తాను. ఇప్పుడు మీకు అర్థం కాదండి, తర్వాత మీకు యాక్చువల్గా ఇది చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఇంటర్ఫేస్ ఉంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈరోజు 28th సెప్టెంబర్ 2500 ఉంది, అదే ఇక్కడికి 2364 వచ్చింది. ఇక్కడ రాస్తాను ఉండండి, అదానిది 2500, అదానిది నోట్ చేసి పెట్టుకోండి, మీరు కూడా ఒక పేపర్లో నోట్ చేసుకోండి, సో దట్ మీకు క్యాల్కులేషన్ వస్తుంది. అదానిది 2507, ఇప్పుడేం అర్థం కాదు మీకు, మళ్ళీ మీకు అర్థమయ్యేటట్లు డీటెయిల్గా నేను చెప్తానండి. 2507 అదే కొన్నాళ్ళైతే 2382, రైట్? ఎనీహో ఏంజల్ వన్లోకి వచ్చాము కాబట్టి ఒకసారి మీకు చూపిస్తాను ఇంటరాక్షన్. ఏదన్నా మీరు స్టాక్ కొనాలనుకుంటే ఇక్కడ వాచ్ లిస్టులు తయారు చేసుకోవచ్చు, అది రేపు డీటెయిల్గా మళ్ళీ మీకు చెప్తాను, ఈరోజు ఐడియా ఇంటర్ఫేస్ కోసం కాబట్టి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుకోండి, దాన్ని చెక్ చేయాలనుకుంటే ఇక్కడ వస్తుంది, దీన్ని క్లిక్ చేసుకుంటే 1 మినిట్ చార్ట్ చూడాలనుకుంటే 1 మినిట్ చార్ట్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంటర్ఫేస్. 1 మినిట్ చార్ట్, 2 మినిట్ చార్ట్, 5 మినిట్ చార్ట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇవి టెక్నికల్ అనాలిసిస్ చేసేవాళ్ళకి చాలా బాగుంటుంది, అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ చేసేవాళ్ళకి కూడా ఈ షేర్స్ అవన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంది. ఇక్కడ చూశారనుకోండి, బై సెల్ ఆన్ ద స్పాట్ ఇక్కడే కొనుక్కోవచ్చు, బాస్కెట్ ఆర్డర్ కానీ, ఓవర్ వ్యూ కానీ, యాడ్ ఎఫ్ఏక్యూ, తర్వాత ఇక్కడ చూసారంటే మార్కెట్ డెప్త్ చూసారంటే మీకు కనుక్కోవచ్చు ఏంటనేసి, అలాగే బాస్కెట్ ఆర్డర్ ఓవర్ వ్యూ చూసారంటే కంపెనీ ఓపెన్ ఎంత ఉంది, క్లోజ్ ఎంత ఉంది, అప్పర్ సర్క్యూట్ ఎంత ఉంది, వాల్యుయేషన్ ఎంత ఉంది, ఫైనాన్షియల్స్ వాల్యుయేషన్స్ ఎంత ఉన్నాయి, అట్రాక్టివ్గా ఉందా లేదా, ప్రైస్ చేంజ్ కొనుక్కోవచ్చా లేదా అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ గురించి చూశారు, ఓవర్ వ్యూ చూసారు అనుకోండి, క్వాలిటీ ఎలా ఉంది, ఎక్సలెంట్, వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్, కొంచెం ఎక్కువగా ఉంది ఫైనాన్షియల్. అంటే ఈ ఏంజల్ వన్లో మీరు ఉన్నప్పుడే ఇంకొకరి సలహా లేకుండా మీరే తీసుకోవచ్చు ఇక్కడిక్కడే, అందుకనే ఏంజల్ వన్ మేము రికమెండ్ చేస్తున్నాం అండి. చూడు నీట్గా ఎఫ్ఐఎస్ 28% పెరిగాయి, మ్యూచువల్ ఫండ్స్ పెరిగాయి, పెర్ఫార్మెన్స్ దట్ ట్రెండ్ రివర్సల్, మూవింగ్ యావరేజెస్, ఫాలింగ్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్, ఇది ఫండమెంటల్ అనాలిసిస్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి దీంట్లోనే రేషియోస్, రేపు మీకు తెలుస్తుంది రేషియోస్ ఏంటి అనేసి, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ కూడా ఇక్కడ డీటెయిల్గా కనబడుతుంది. ఇంకా మళ్ళీ మళ్ళీ మనం వెబ్సైట్స్, 100 వెబ్సైట్లు చూడాల్సిన పని లేదు, ఒకే వెబ్సైట్లోనే ఏంజల్ వన్లో సిమిలర్ స్టాక్స్ ఏమేమి ఉన్నాయి. అందుకని నేను అంటున్నాను ఏంజల్ వన్ దగ్గర తీసుకోండి. బై ది వే మీకు డీమ్యాట్ అకౌంట్ ఉన్నా సరే ఇంకో చోట కూడా మన డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఎందుకంటే లాంగ్ టర్మ్కి ఒకటి, షార్ట్ టర్మ్కి ఒకటి, ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. ముఖ్యంగా ఇంట్రాడే ట్రేడింగ్ స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఏంజల్ వన్లో పెట్టుకోండి, ఎందుకంటే మా దగ్గర ఎవరెవరైతే అకౌంట్స్ తీసుకున్నారో వాళ్ళకి ఇంట్రాడే అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అండ్ స్వింగ్ ట్రేడింగ్ గురించి కొన్ని వండర్ఫుల్ ఒక సపరేట్ ఒక గ్రూప్ తయారు చేస్తున్నాం. ఎవరైతే ఏంజల్ వన్ పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ మీకు మేము గైడ్ చేస్తాం, ప్యూర్ ఎడ్యుకేషనల్ గైడ్ ఉంటుంది, సూపర్ గైడ్. అండ్ ఎవరైతే మా మెంబర్స్ అయ్యారో దే ఆర్ ఆల్రెడీ మేకింగ్ వండర్ఫుల్ ప్రాఫిట్స్ ఇన్ ఇంట్రాడే యాజ్ వెల్ యాజ్ స్వింగ్ ట్రేడింగ్, రైట్? ఈ సో ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ గురించి చూద్దాం. ఈ విధంగా చార్ట్, ఏ చార్ట్ కావాలంటే ఆ చార్ట్ ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇది కూడా చూడండి, ఆప్షన్ చైన్ ఎలా ఉంది డీటెయిల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ చార్ట్స్ కూడా బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్, ఇక్కడ ఇండికేటర్స్, ఏ ఇండికేటర్స్ కావాలంటే అవి ఉన్నాయి. టెక్నికల్ వాళ్ళకి కొన్ని 100 ఇండికేటర్స్, ఏ ఇండికేటర్ కావాలంటే ఆ ఇండికేటర్ మీకు దీని మీద పెట్టేసుకోవచ్చు. ఎంఎస్సిడి విత్, ఎంఏ విత్ మూమెంటం క్రాస్ అని పెట్టారంటే కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి చార్ట్స్. ఏ చార్ట్ కావాలంటే ఆ చార్ట్ మనం దీంట్లో చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ అంతా ఇప్పుడేం వరి కాకండి, నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ వచ్చినప్పుడు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా నౌ లెట్ అస్ కమ్ ఇంటూ ఇంతకుముందు మనం తీసుకున్న పాయింట్స్, షార్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే,
రెండు కంపెనీస్ అనుకున్నాం. ఉదాహరణకు ఈ అదాని గురించే మాట్లాడుకుందాం. అదాని కానీ ఏదన్నా షార్ట్ సెల్లింగ్లో నిజంగా ప్రాఫిట్స్ వస్తాయా రాదా అనేది చెక్ చేసుకుందాం. ఓకే, షార్ట్ సెల్లింగ్ గురించి అనుకున్నాం కదా, షార్ట్ సెల్లింగ్లో రైట్. ఉదాహరణకు షార్ట్ సెల్లింగ్లో నోట్ చేసుకున్నారండి మీరు ఇంతకుముందు, షార్ట్ సెల్లింగ్ వల్లే ప్రాఫిట్స్ అనేది. అదాని గురించి మనం అనుకున్నాం కదా, ఒకటి ఒక టైంలో 2507 ఉండింది దాని ప్రైస్. ఉదాహరణకు మీరు ఒక 100 షేర్లు కొన్నారనుకుందాం షార్ట్ సెల్లింగ్ కోసం, 2507, తర్వాత అది ప్రైస్ తగ్గి 2382లోకి వచ్చింది. మీరేం చేస్తారు, ఈ ప్రైస్ 2500లో ఉన్నప్పుడే షార్ట్ సెల్లింగ్ అంటే అర్థం చేసుకోండి, రెండుసార్లు చెప్తాను నీట్గా నోట్ చేసుకోండి. మీకు మొదట్లో చూపించాం కదా చార్ట్లో 2507 ఉన్నప్పుడే మీరు అనాలిసిస్ చేశారనుకుందాం, స్వింగ్ ట్రేడింగ్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ ఇంట్రాడేలో, అది ఎలా అనేది నేను మీకు చెప్తాను, డోంట్ వరీ. మా దగ్గర డీమ్యాట్ అకౌంట్ తీసుకున్న వాళ్ళందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఆ ఫీచరు దీంట్లో బాగుంది ఏంజెల్ వన్లో. ఓకే, కాబట్టి మీరు ఇంకో చోట ఉన్నా పర్వాలేదు, అది పెట్టుకోండి, ఇంకో చోట ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే మై ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు 3-4 చోట్ల అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం, ఎందుకని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒకటి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒకటి, హెచ్డిఎఫ్సి ఒకటి, ఐసిఐసి ఒకటి. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది, అర్జెంట్ అమౌంట్ కావాలి, ఆ రోజు ఏటీఎంలో డబ్బులు పెడితే రాలేదు, ఏం చేస్తారు వెంటనే పక్క ఏటీఎంలో పోయి విత్డ్రా చేసుకోవచ్చు, ఆ బ్యాంక్ సర్వర్ ఇబ్బంది పెడితే ఇంకో బ్యాంకులోకి వెళ్ళచ్చు. వెల్తీ కాన్షియస్నెస్తో ఉండండి, మరి ఆ బ్యాంకులో పోతే ఛార్జీలు ఎక్కువైతే అవన్నీ పట్టించుకోకండి, వెల్త్ కావాలి మనకు రైట్. ఎలాగంటే కార్లో పోయేటప్పుడు బీఎండబ్ల్యూ కార్ కొనిరా బాబు నేను గిఫ్ట్ ఇస్తాను వద్దులే నాకు పెట్రోల్ ఖర్చు అవుతుంది అన్నాడు. మళ్ళీ చెప్తున్నా, మా పార్టిసిపెంట్ ఒక ఆయన వచ్చాడు, సార్ స్టాక్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించాం. ఓకే సార్, స్టాక్ మార్కెట్లో సంపాదిస్తే అమ్మఒడి పథకం వస్తుందా రాదా సార్ అంటాడు. ఇంకేం చేయాలా, అయ్యో రామ. అప్పుడు వెంటనే వాళ్ళు ఆవిడనింది, నువ్వు పోతే నాకు వృద్ధాప్య పెన్షన్ పథకం వస్తుంది అని. కాబట్టి అట్లా ఎందుకండి, శుభంగా చూసినప్పుడు శుభమే చూద్దాం రైట్. ఇప్పుడు షార్ట్ సెల్లింగ్లో మీరు 2500 ఉన్నప్పుడు మీకు తెలిసింది, అందుకని దాన్ని షార్ట్ సెల్ అనుకుందాం. మీరు 2382కి షార్ట్ సెల్ చేశారు అంటే మీరు యాక్చువల్గా మీరు వాళ్ళ అమౌంట్ ఇచ్చింది 2382000, మీరు షేర్లు కొన్నట్లు రైట్, అమ్మింది ఈ ప్రైస్కి అమ్మినట్లు 2507000. అంటే దీనికి దీనికి ఉన్న, అంటే ఆల్రెడీ మీరు సెల్ చేశారు ఈ ప్రైస్లో పోతుందనుకొని, ఖచ్చితంగా ఈ ప్రైస్లో ఉన్నప్పుడే ఈ ప్రైస్కి వస్తుందని, కాబట్టి ఈ డిఫరెన్స్ చూడు అది మీ ప్రాఫిట్. ఎంత క్యాలిక్యులేటర్ కొట్టండి, నేను అంత మాస్టర్ ఏం కాదు మ్యాథ్స్లో, అందుకే స్టాక్ మార్కెట్ రావడానికి మీరు మాస్టర్ కావాల్సిన పని లేదు. హౌఎవర్ ఐఎమ్ యూజింగ్ మై క్యాలిక్యులేటర్, 2507 మైనస్ 2380 12,500 rupees. సో 1 డేలో ప్రాఫిట్, లేదా 1 వీకే అనుకోండి, 7 డేస్కే అనుకోండి. అంటే మీరు పెట్టిన క్యాపిటల్ ఎంత, 2380, 230,000 పెడితే 12,000 వచ్చిందంటే గుడ్నా, గుడ్. అది షార్ట్ సెల్లింగ్ అంటారు. ఆ షార్ట్ సెల్లింగ్లో ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఇంకా బాగా హై ప్రాఫిట్స్ సెలెక్ట్ చేసుకుంటారండి, అందుకే వాళ్ళు దాన్ని చూసేది. ఇప్పుడు నెక్స్ట్ టెర్మినాలజీల గురించి వెళ్దాం, సమ్ యూస్ఫుల్. స్క్వేర్ ఆఫ్ అంటే ఏంటి, స్క్వేర్ ఆఫ్ అంటే ఏంటంటే మీరు బై చేసిన షార్ట్ సెల్ ఎలా చేయాలి. ఏం లేదండి, షార్ట్ సెల్ ఎలా చేయాలంటే చూపిస్తాను అండి ఒకసారి, వెబ్సైట్లోకి వెళ్తాను. ఎనీ మీకు డీటెయిల్గా ఈ దాని ఆపరేషన్ ఎలా, ఇక్కడ చూడండి సెల్ అండ్ బై అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి జియో ఫైనాన్షియల్ బై అండ్ సెల్ అని ఇచ్చాడు, ఇక్కడ అదాని నెట్. ఇప్పుడు డైరెక్ట్ సెల్ అని కొట్టాం అనుకోండి, అంటే మీ దగ్గర స్టాక్స్ ఏం లేవు కానీ మీరు సెల్ చేస్తున్నారు, మీకేంటి ట్రెండ్ ఇంకా పడిపోవచ్చు అని డౌట్ వచ్చింది అనుకోండి, 5 మినిట్స్ చార్ట్ కాకుండా 1 డే చార్ట్ చూస్తాయి. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 1 డే చార్ట్లో, 1 డే చార్ట్లో డౌన్లో ఉంది రైట్ అనిపించింది అనుకోండి, లేదా హెచ్డిఎఫ్సి చూస్తాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ డేలో చూస్తే ఇది పడిపోతుందని డౌట్గా ఉంది మీకు, ఈ చార్ట్ ఏమో చూపిస్తోంది రైట్, సో ప్రైస్ పడుతోంది, ఇంకొంచెం పడచ్చు అని డౌట్ వచ్చింది అనుకోండి, ఈ 1052 మీకు అనిపించింది అనుకోండి, అంటే అనాలిసిస్ బట్టి 1400కే పోతుంది అనుకున్నప్పుడు ఇప్పుడే సెల్ చేస్తారు. చూడండి సెల్ అని కొడతారు ఇప్పుడే, ఏమీ లేదు క్వాంటిటీ, ఇక్కడ క్వాంటిటీ టైప్ చేస్తాడు. ఉదాహరణకు 100 కొడితే రిక్వైర్డ్ ఫండ్స్ ఎంత, 30,000 rupees వేసేస్తే, ఇక్కడ చూడండి టోటల్ ఛార్జెస్ కూడా వచ్చేసింది. అంటే ఆ ఛార్జెస్ అనేది రేపు మనం చెక్ చేసుకుందాం, బ్రోకరేజ్ ఉంటుంది,
ట్యాక్సెస్ ఉంటాయి, అవన్నీ మళ్ళీ చేస్తాం. ప్లేస్ సెల్ ఆర్డర్ అని కొడితే అవుతుంది. ఇక్కడ మార్కెట్ క్లోజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు కాదు. ప్లేస్ సెల్ ఆర్డర్ అంటే నేను ఇంకా సెల్ చేయట్లేదు, ఇప్పుడు ప్రైస్ కూడా నేను ఇక్కడ పెడతాను, ఏ ప్రైస్లో సెల్ చేయాలనుకుంటున్నాను చేసేస్తే అది సరిపోతుంది. క్లియర్? కాబట్టి ఈ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ చేసినా బై చేసినా నా అకౌంట్లోంచి అన్నీ జీరో అయిపోవాలనుకుంటే, స్క్వేర్ ఆఫ్ చేశాను అనుకోండి, స్క్వేర్ ఆఫ్ చేస్తే అది జీరో అయిపోతుంది అకౌంట్లో. దట్స్ అంటే ఇప్పుడు బై కొన్నానండి, ఉదాహరణకు ఒక 100 షేర్లు కొన్నాను లాంగ్లో, దాన్ని ఈరోజు అమ్మేశాను అనుకోండి, వెన్ ఐ సెల్ ఈ 100 జీరో అయిపోతాయి, సో దెన్ ఐఎమ్ స్క్వేర్ ఆఫ్. లేదా 100 షేర్లు నేను షార్ట్ చేశాను అంటే సెల్ మొదట సెల్ చేశాను తర్వాత అమ్మేశాను అంటే ఏంటంటే అదాని షేర్స్ 2500 ఉండే షేర్స్ ఈరోజు కొంటానని చెప్పి 2500 అగ్రిమెంట్ రాసుకొని ఎప్పుడైతే 2300కి వచ్చిందో కొని ఇంకెవరికో అమ్మేస్తాం, అంతే రైట్? కాబట్టి ఇది నెక్స్ట్ ఇంట్రాడే పొజిషన్ అంటే ఏంటంటే ఆ రోజు మాత్రమే, వన్ డే ఇంట్రాడే. ఈరోజు ఉదయం కొంటారు సాయంత్రంలో అమ్మేస్తారు, సో ఇంట్రాడే పొజిషన్ అంటే అది. నెక్స్ట్ ఓహెచ్ఎల్సి అంటే ఏంటంటే ఓపెన్ హై లో క్లోజ్ అంటే ఒక పర్టికులర్ స్టాక్ ప్రైజు ఇన్ పర్టికులర్ టైం ఇన్ ద మూమెంట్ అంటే వన్ డేలో చూశారనుకోండి ఓపెన్ ఏ ప్రైస్కి ఓపెన్ అయింది, హై ఏ ప్రైస్కి హై అయిపోయింది, క్లోజ్ ఏ ప్రైస్లో క్లోజ్ అయింది, ఏ ప్రైస్లో లోయెస్ట్ పోయింది అని చెప్పడం కోసం దాన్ని ఓహెచ్ఎల్సి అంటారు. నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ గురించి మనం 3-4 సార్లు డిస్కస్ చేసాం, చాలా సార్లు వస్తూ ఉంటుంది. వాల్యూమ్ అంటే హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వింగ్ అంటే, ఉదాహరణకు వాల్యూమ్ గురించి చెప్తాం. వాల్యూమ్ అంటే 1000 మంది కొనడానికి రెడీగా ఉన్నారు, 500 మంది అమ్మడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఎంత వాల్యూమ్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. 1000 మంది ఒక పర్టికులర్ షాప్ స్టాక్ కొనడానికి రెడీగా ఉన్నారు, 500 మంది అమ్మడానికి రెడీగా ఉన్నారు. వాట్ ఈస్ ద వాల్యూమ్? నాకు తెలుసు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు, అయినా సరే అందరినీ ఇన్వాల్వ్ చేయడం కోసమే. ఇక్కడ 1000 పీపుల్ ఆర్ వాంట్ టు బై, 500 పీపుల్ వాంట్ టు సెల్, యాక్చువల్లీ 300 పీపుల్ దే బాట్, అప్పుడు ఈ 300 అనేది వాల్యూమ్ అవుతుంది. సో ఇన్ దిస్ కేస్ 300 ఇస్ ద వాల్యూమ్, యాక్చువల్ ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్. రైట్? ఇప్పుడు ఎస్, ఎవరెవరు మిస్టేక్ చేశారో రాసుకోండి, ఐ మేడ్ ఎ మిస్టేక్. రైట్, బ్యాక్ స్క్రీన్ 1500 విజయ్. రైట్, సో నెక్స్ట్ ఈ మార్కెట్ సెగ్మెంట్స్ ఏంటి, ఏ వాటిలో మనం చేయొచ్చు అని చూస్తే, ఒకటి క్యాపిటల్ మార్కెట్ అంటే స్టాక్స్. నెక్స్ట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కూడా మన మార్కెట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ హోల్సేల్ డెట్ మార్కెట్. ఈ డెట్ మార్కెట్ గురించి నేను ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీల్, డెట్ మార్కెట్ గురించి నేను డీల్ చేయను, తర్వాత మళ్ళీ మనం డీల్ చేద్దాం. నెక్స్ట్ తర్వాత స్టాక్ మార్కెట్లో మార్కెట్ వాచ్ ఎలా చేయాలి, బయ్యింగ్ స్టాక్ త్రూ ద ట్రేడింగ్ టెర్మినల్ అనేది ఇప్పుడు చెప్తే మీకేం అర్థం కాదు, కాబట్టి ఎవరెవరు డీమ్యాట్ అకౌంట్ లేదో ఆ పైన ఉన్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి, కాంటాక్ట్ చేసి అర్జెంటుగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ ఏంజల్ వన్ ఓన్లీ. ఏదో ఒక నెంబర్కి మీరు కాల్ చేయండి, కాల్ చేసేసి వాళ్ళు మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పంపిస్తారు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీరు చేసేసారంటే ఈ నెంబర్స్ మావే, మా టీమ్ మెంబర్స్దే. సో ఏదో ఒక నెంబర్కి మీరు కాల్ చేయండి, కాల్ చేశారంటే దే విల్ సెండ్ యూ డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ని మీరు కాల్ చేయండి. ఒకవేళ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోగలిగితే కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి, లేదు చేయలేము అనుకునేటట్లుంటే ఈ నంబర్స్కి మీరు టైప్ కాల్ చేయండి, ఇమీడియట్లీ దే విల్ హెల్ప్ యూ. అలాగే ఇంకొక నంబర్ కూడా మీకు ఇస్తానండి, ఇంకొక నంబర్ మీరు ఇస్తాను, ఆ నంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు, అది మా నంబరే, నోట్ చేసుకోండి. ఇన్ కేస్ ఆ 2 నంబర్స్ మీకు దొరకట్లేదు అనుకుంటే ఇంకో నంబర్ టైప్ రాస్తున్నాను, రాసుకోండి 76720, ఇది కూడా మా నంబరే, 51891. ఈ నెంబర్ కాల్ చేయండి. రేపు ట్రేడింగ్ టెర్మినల్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే రేపు జరగబోయే టాపిక్స్ ఏంటనేది నేను మీకు రఫ్ ఐడియా ఇస్తాను. ఐ మీన్ రేపు అంటే ఎల్లుండి జరగబోయే టాపిక్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. లిమిట్ ఆర్డర్ ఏంటి, మార్కెట్ ఆర్డర్ ఏంటి, ఒరిజినల్గా ట్రేడింగ్ టెర్మినల్ మీద మనం ఎలా పనిచేస్తాము అనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఎలా పనిచేస్తామని తెలుస్తుంది. నెక్స్ట్ డివిడెండ్స్ అంటే ఏంటి, బోనస్ ఇష్యూస్ అంటే ఏంటి, స్టాక్ స్ప్లిట్ ఏంటి, రైట్ ఇష్యూస్ ఏంటి, బైబ్యాక్ ఆఫ్ షేర్స్, ప్రతిదానికి అది ఫండమెంటల్ అనాలిసిస్కి ఉన్న లింక్ ఏంటి, స్టాక్
టెక్నికల్ అనాలిసిస్కి లింక్ ఏంటి, స్వింగ్ ట్రేడింగ్ వాళ్ళకి అది ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది, ఇంట్రాడే ట్రేడర్స్ ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అలాగే బ్యాంక్ నిఫ్టీ వాళ్ళకి వీటికి దానికి ఉన్న లింక్ ఏంటి, ఆ లింక్ వల్ల మీకు జరగబోయే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, దట్ యు ఆర్ గోయింగ్ టు టెల్ నో. అండ్ డివిడెండ్స్ గురించి పూర్తి డీటెయిల్గా రేపు డీటెయిల్గా తెలుసుకుందాం సండే రోజు, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, తర్వాత మిగతా పవర్ఫుల్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం, తర్వాత విల్ గో ఇన్ టు ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్లో రెండు స్టెప్స్ అనుకున్నాం, ఒకటి క్వాలిటేటివ్, రెండు క్వాంటిటేటివ్. సో ఆ డీటెయిల్స్ మళ్ళీ ఎల్లుండి తెలుసుకుందాం. హౌ ఇస్ దట్ ప్రోగ్రామ్, మీ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, వాట్ యు లెర్న్ టుడే టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, వాజ్ ఇట్ యూస్ఫుల్, ఈరోజు యూస్ఫుల్లో కదా మీరు మీ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఫస్ట్ మీరు ఏమేమి బెనిఫిట్స్ వచ్చాయో మీ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు వచ్చిన బెనిఫిట్స్ అనే టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. 2-3 మినిట్స్ వెయిట్ అండ్ డూ ఇట్. ప్లీజ్ క్లారిఫై హౌ టు క్యాలిక్యులేట్ వాల్యూమ్ ఇన్ డే ట్రేడింగ్ వాల్యూమ్ ఎఫ్ అండ్ ఓ. ఎస్ చెప్తానండి, క్వశ్చన్స్ అడిగారు, అవర్ టీమ్ మెంబర్స్ విల్ నోట్ డౌన్ అండ్ ప్లీజ్ క్లారిఫై హౌ టు క్యాలిక్యులేట్ వాల్యూమ్ ఇన్ డే ట్రేడింగ్ క్వశ్చన్ చేస్తాం, టెక్నికల్ అనాలిసిస్ వచ్చినప్పుడు చెప్తాను. నెక్స్ట్, వాట్ బెనిఫిట్ యూ వాట్ ఫ్రమ్ టుడేస్ వర్క్షాప్. అలాగే మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కూడా టైప్ చేయండి ఇప్పుడే. కానీ నిజంగా అండి, ఈరోజు వచ్చినప్పుడు బాగా టైర్డ్గా ఉన్నింది. మీరే అందరు నాకు ఎనర్జీ ఇచ్చారు, ఎదురుగా లేరు కానీ ఎక్కడెక్కడ ఉన్నారో మహానుభావులు, అందరూ మహానుభావులు, అందరికీ నా వందనాలు, చిన్నవాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ, రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే పాజిటివిటీతో మీరు అందరికీ స్ప్రెడ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. రేపు సాటర్డే సండే నేను అనుకుంటున్నా కనీసం 1,000 మంది అయినా వచ్చి చూడాలి, ఎంతమంది రెడీ టు టేక్ ద ఛాలెంజ్. ఏం లేదండి, మీరు ఒక్కొక్కరు కనీసం 5 మందికి రికమెండ్ చేయండి, 5 మందికి. హౌ మెనీ పీపుల్ ఆర్ రెడీ టు రికమెండ్ ఫర్ 5 పీపుల్? ఫ్రీగా చేస్తున్నాం, హాయిగా మన తెలుగు వాళ్ళందరినీ డెవలప్ చేద్దాం. ఎవడో ఒక నార్త్ ఇండియన్ చెప్పాడు, తెలుగు వాళ్ళు ఎప్పుడూ చేయలేరు స్టాక్ మార్కెట్లోనే, రైట్? అది పర్సనల్గా తీసుకొని నేను చూస్తున్నాను, తెలుగు ఒక్కొక్కరు కనీసం 5 మంది చేత బలవంతంగా అయినా సరే చూపించండి. మీరు చూడకపోయినా వాళ్ళకి చెప్పండి, బాబు షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి అని చెప్పి. సో దట్ యా, నెక్స్ట్ ప్రిపేర్ ఇండెక్స్, గుడ్ సార్. వీ నీడ్ మోర్ మనీ ఫర్ షార్ట్ సెల్లింగ్, యా గుడ్, అవసరం లేదండి, అది నేను చెప్తాను మళ్ళీ. ఐ నో హౌ టు పర్చేస్ లాంగ్ టర్మ్ షేర్, గుడ్. షార్ట్ సెల్లింగ్కి టైం పీరియడ్ ఎంత ఉంటుంది? అదే టైం పీరియడ్, షార్ట్ సెల్లింగ్ టైం పీరియడ్ అంటే ఏం లేదండి, అది డే ఇంట్రాడే ట్రేడింగ్ అయితే 1 డేలో చేయొచ్చు, స్వింగ్ ట్రేడింగ్లో అయితే 2 డేస్ కానీ, 3 డేస్ కానీ, 1 వీక్ కానీ, 10 డేస్ కూడా చేసుకోవచ్చు. షార్ట్ సెల్లింగ్ నాట్ అండర్స్టాండ్, ఓకే. షార్ట్ సెల్లింగ్ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, రేపు చెప్తాను, ఓకే. షార్ట్ సెల్లింగ్ గురించి, రైట్, హౌ టు వాల్యూమ్ క్యాలిక్యులేట్, అది మీకు ఒక టెక్నికల్ అనాలిసిస్ వచ్చినప్పుడు చెప్తాను. నో అబౌట్ షేర్ ప్రైస్ మూమెంట్, అది నేను టెక్నికల్ అనాలిసిస్ వచ్చినప్పుడు చెప్తాను, రైట్. Yes, what benefit you got from today's workshop? Yes, already have Angel Broking, good. How to attach with you? మా వాళ్ళని కాల్ చేయండి, దే విల్ టెల్ యూ. మా వాళ్ళని కాల్ చేయండి, చెప్తారు. ఐ లెర్న్ షేర్ హోల్డింగ్ బెనిఫిట్స్ ఓల్డ్ సెన్సెక్స్ నిఫ్టీ, హౌ దే ప్రిపేర్ ఇండెక్స్, సమ్ యూస్ఫుల్ టైమ్, షార్ట్ సెల్లింగ్, గుడ్, ఐఎమ్ రెడీ, రైట్. ఎంతమంది అండి, కనీసం 5 మందికి షేర్ చేయాలి, నాకు ఎల్లుండికి కనీసం 1,000 మందికైనా ఈ మెసేజ్ స్ప్రెడ్ అవ్వాలి. ఈ 2 రోజుల్లో వాళ్ళు మిస్ అయినవన్నీ చేయమని చెప్పండి, ఎందుకంటే ఈ లైవ్ కొన్ని కొత్త రోజులు కాబట్టి పెడుతున్నాం, ఆ తర్వాత లైవ్ మిస్ అయితే ఇంక ఉండదు. నెక్స్ట్ వీక్ నుంచి లైవ్లో చూడాల్సిందే తప్ప ఆ వీడియోస్ మీకు పబ్లిక్లో కనపడవు. మొదటి వారం కాబట్టి, బేసిక్స్ కాబట్టి మీరు 4-5 సార్లు చూడాలని చెప్పి మీకు చెప్తున్నాను. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరూ వీటిని, చాలా ఇంపార్టెంట్ అండి, కనీసం పాత వీడియోస్ మనం చేసాం, Part 1, 2, 3, 4, 5, ఈ మూడింటిని కనీసం 2-3 టైమ్స్ మళ్ళీ చూడండి, 2-3 టైమ్స్ మళ్ళీ చూడండి. బీ స్ట్రాంగ్ ఇన్ ఫౌండేషన్, బీ స్ట్రాంగ్ ఇన్ ఫౌండేషన్ మై ఫ్రెండ్స్. ఇఫ్ యూ డోంట్ గివ్ అప్, యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రిచ్ అవ్వాలనుకుంటే వాట్ యు డూ ఇన్ స్పేర్ టైమ్ మేక్స్ యూ రిచ్. మీరు రెగ్యులర్ టైంలో చేసే పనుల వల్ల ఎప్పుడు రిచ్ కాలేరు, మీరు స్పేర్ టైంలో ఏం చేస్తారో అవే మిమ్మల్ని రిచ్ చేస్తుంది. అండ్ ఆంటోనీ రాబిన్స్ చెప్పినట్లు, దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ బ్యాడ్ ఎకానమీ ఆర్ గుడ్ ఎకానమీ, దెర్ ఈస్ ఓన్లీ గుడ్ యాటిట్యూడ్ అండ్ బ్యాడ్ యాటిట్యూడ్, దట్స్ ఆల్. గుడ్ ఎకానమీ లేదు, బ్యాడ్ ఎకానమీ లేదు, గుడ్ యాటిట్యూడ్ అండ్ బ్యాడ్ యాటిట్యూడ్. రేపు లైవ్ క్లాస్ ఉండదు, సండే రోజు టైమింగ్స్ రేపు మీకు అనౌన్స్ చేస్తాను. సో బేస్డ్ ఆన్ మ్యాక్సిమం పీపుల్, వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ సండే. సండే కూడా జరుగుతుంది 7 to 9, కాబట్టి సండే ఏ సినిమా ప్రోగ్రామ్స్ పెట్టుకోకండి, సాటర్డే రోజు రేపు ఎంజాయ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టిల్ వి మీట్ అగైన్, ఎంజాయ్ ఎవరీ బిట్ ఆఫ్ లైఫ్. ఫర్ ఫారిన్ కంట్రీ పీపుల్ హ్యావ్ ఎ నైస్ డే, అండ్ ఫర్ ఇండియన్స్ గుడ్ నైట్ అండ్ శుభరాత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.
Thank you.